సో డియర్ స్టూడెంట్స్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీకు టెన్త్ క్లాస్ వాళ్ళకి ఒక చాప్టర్ చెప్పబోతున్నాను ఈజ్ అ వెరీ 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 ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట మీకు ఈ ఫ్యూచర్లో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఇంజనీరింగ్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి చాప్టర్ ఈ చాప్టరు మొత్తం మ్యాథమెటిక్స్ యొక్క హిస్టరీనే రివల్యూషనైజ్ చేసింది చాప్టర్ సో ఆ చాప్టర్ ఏంటో మరి చూద్దామా సో ఆ చాప్టర్ పేరు ఏంటంటే టెన్త్ క్లాస్లో కోఆర్డినేట్ మ్యాథమెటిక్స్లో మ్యాథమెటిక్స్ క్లాస్ టెన్త్లో ఇది సిబిఎస్ఈ వాళ్ళకి కూడా ఇంపార్టెంటే ఐసీఎస్ఈ వాళ్ళకి కూడా ఇంపార్టెంటే మంచి ఫౌండేషన్ ఉన్నటువంటి చాప్టరు ఈ చాప్టర్ పేరే కోఆర్డినేట్ జామెట్రీ కోఆర్డినేట్ జామెట్రీ వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ దిస్ కోఆర్డినేట్ జామెట్రీ చూద్దాం అసలు మన డే టు డే లైఫ్లో ఏంటి కోఆర్డినేట్ జామెట్రీ అసలు ఒక మేజర్ యూజ్ చెప్పిన మీకు కోఆర్డినేట్ జామటరీ యొక్క యూస్ మీరు గూగుల్ మ్యాప్స్ చూస్తారు గూగుల్ మ్యాప్లో కరెక్ట్గా మీ పొజిషన్ ఏంటో మీకు చెప్తుంది అది మీరు ఏదైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ ఇంకెక్కడ కానీ ఇంకెక్కడ కానీ వెళ్తున్నప్పుడు మీ యొక్క పొజిషన్ ఎక్కడుంది మీ గ్లోబ్బులో మొత్తం మ్యాప్లో మీరు ఎక్కడుండో ఎగ్జాక్ట్గా లొకేట్ చేస్తుంది అది ఎలా చేస్తుందంటే బికాస్ ఆఫ్ బికాస్ ఆఫ్ దిస్

జిపిఎస్ సిస్టమ్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటున్నారు అంటే మీరు ఎక్కడ ఎగ్జాక్ట్గా మీరు ఎక్కడ లొకేట్ అయ్యి ఉండారు అంటే మనకి అక్షాంశాలు రేఖాంశాలని వీ హ్యావ్ దట్ దేర్ ఇట్ ఎగ్జాక్ట్లీ లొకేట్ వేర్ యు ఆర్ యువర్ వెహికల్ ఈస్ విన్ ఉచ్ డైరెక్షన్ ఇట్ ఈస్ మూవింగ్ ఎవ్రీథింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ కోఆర్డినేట్ జామెట్రీ అలాగే మీరు జొమాటోలో లేకపోతే స్విజ్జీలో ఒక ఆర్డర్ చేస్తారు ఆర్డర్ చేయగానే అతను కరెక్ట్గా మీరున్న పొజిషన్కి లొకేషన్కి మీరు లొకేషన్ షేర్ చేస్తారు ఆ ఎగ్జాక్ట్గా ఆ లొకేషన్కి తీసుకొచ్చి మీకు ఏదైనా సరే ఒక ఆర్డర్ డెలివరీ చేస్తారు ఇది కూడా కోఆర్డినేట్ జామెట్రీ వాళ్ళే సో జొమాటో స్విజ్జి వీటిలో కూడా మీకు యూజ్ అవుతుంది రెండోది ఎయిర్పోర్ట్కి వెళ్తారు ప్లేన్లోకి వెళ్తారు మీరు అక్కడ చూస్తే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఉంటారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఏం చేస్తుంటారంటే మొత్తం ఈ వరల్డ్లో ఉన్నటువంటి ఏరోప్లెయిన్స్ అన్ని గాలిలో లేసిన ఏరోప్లేన్స్ మొత్తాన్ని వాళ్ళు ఒక పెద్ద స్క్రీన్ ఉంటుంది ఆ స్క్రీన్ మీద ఒక పాయింట్గా లొకేట్ చేస్తుంది ఒక ప్లేన్ ఒక గాలిలోకి వెళ్ళంగానే వెంటనే అది రాడా స్క్రీన్ అంటారు రాడా స్క్రీన్ మీద ఒక పాయింట్గా అది ఇండికేట్ చేస్తుంటుంది ఆ వెళ్ళే డైరెక్షన్ మొత్తం ఆ పాయింట్ చూపిస్తుంది అది కూడా కోఆర్డినేట్ జామెట్రీ వల్లే సో దిస్ ఈజ్ లొకేషన్ ఆఫ్ ప్లేన్స్ లొకేషన్ ఆఫ్ ప్లేన్స్ రైట్ నాలుగో ఉపయోగం మీరు చూస్తే ఇప్పుడు స్టాక్ మార్కెట్ ట్రెండ్స్ చూస్తున్నారు స్టాక్ మార్కెట్ ట్రెండ్స్ చూస్తున్నారు మీరు మీరు చూడంగానే ఒక ఏదైనా వార్తలు వినేటప్పుడు లాస్ట్లో మీకు ఒక గ్రాఫ్ వేస్తాడు వెంటనే ఒక గ్రాఫ్ చూపిస్తాడు స్టాక్ మార్కెట్లో ఈరోజు సెన్సెక్స్ రెండు వందల యాభై పాయింట్స్ లాభపడ్డది మూడు వందల యాభై పాయింట్స్ లాభపడ్డది అంటే జనాలకి ఎవ్వరికి అర్థం కాదు అంటే ఎవ్వరికంటే అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి కానీ ఒక నాలెడ్జ్ లేని వాళ్ళకి ఉపయోగపడదు అదే దాన్ని ఒక గ్రాఫ్గా చూపించారనుకోండి ఒక గ్రాఫ్గా చూపించారనుకోండి అంటే ఏంది సెన్సెక్స్ ప్రారంభంలో ఎంత ఉంది తర్వాత ఏదో రూమర్స్ వచ్చి డౌన్ అయ్యింది మళ్ళీ కొద్దిగా అప్ అండ్ డౌన్ అయ్యి చివరికి ఇది డౌన్ అయింది అన్నాడు అనుకోండి ఆ గ్రాఫ్ చూడటం వల్ల మీకు ఏమైపోతుంది ఒక సామాన్య ఆర్డినరీ పర్సన్ ఆల్సో కెన్ సే దట్ యూజింగ్ దట్ గ్రాఫ్ సో ద సెన్సెక్స్ ఈజ్ స్టార్టెడ్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్టర్ వర్స్ ఇట్ డౌన్ ఫాల్డ్ అంటాడు లేదు సెన్సెక్స్ స్టార్టింగ్లో ఎక్కడ ఉంది తర్వాత అప్ అండ్ డౌన్స్ అయిపోయి ఈరోజు ఇక్కడ దాకా వెళ్ళింది అంటాడు అంటే ఇది చూడంగానే ఓహో స్టార్టింగ్ ఇక్కడ ఉండి కొద్దిగా అప్ అండ్ డౌన్స్ అయినా సరే మంచి లాభం అంటే జస్ట్ ఆ రే ఆ లైన్ ఆ కర్వ్ చూడటం వల్ల నీకు ఎంటైర్ ఉండేటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ ఉండేటటువంటి మొత్తం ఒక్క గ్రాఫ్లో నీకు అది మనకు అర్థమైపోతుంది ఇది కూడా కోఆర్డినేట్ జామెట్రీ వల్లే సెన్సెక్స్ రైట్ తర్వాత మనం ఇక చూస్తే మీరు క్రికెట్ చూస్తున్నారు మీరు ఐపీఎల్ మ్యాచెస్ వరల్డ్ కప్ మ్యాచెస్ అని చూస్తున్నారు అప్పుడప్పుడు మీకు ఏం చేస్తారంటే ఈ కామెంటరీ నేచేటప్పుడే స్క్రీన్ మీద ఒక్కసారిగా గ్రాఫ్ వేస్తాడు గ్రాఫ్ వేసేస్తాడు గ్రాఫ్ ఏంటి ఎలా వస్తుంది గ్రాఫ్ సో మీకు ఇలా అంటాడు ఇది ఎక్స్యాక్సిస్ అంటాడు ఇది యాక్సిస్ ఇప్పుడు వచ్చేసరికి ఆస్ట్రేలియా మ్యాచ్ అనుకోండి ఇదిగో ఇలా ఇలా అంటాడు ఆస్ట్రేలియా మ్యాచ్ అంటే ఏదో కరువు ఇస్తాడు ఆస్ట్రేలియాకి తర్వాత వేరే వేరే టీం ఇండియా టీంకి వచ్చేసరికి ఇదిగో ఇలా అంటాడు ఇలా అంటాడు ఏదో సంథింగ్ ఇది ఇలా అంటాడు ఓకే సో ఈ రెండు కరువు పట్టి మీరు ఒక అర్థం చేసుకోవచ్చు ఇదేమో ఫస్ట్ ఓవర్ ఇదేమో సెకండ్ ఓవర్ ఇదేమో థర్డ్ ఓవర్ ఇది ఫోర్త్ ఓవర్ ఫిఫ్త్ ఓవర్ సిక్స్త్ ఓవర్ సెవెంత్ ఓవర్ ట్వంటీ ఎయిత్ ఓవర్ అంటాడు మీకు ఈ లైన్లు చూడటం వల్ల ఏమవుతుంది ఒక సామాన్య మానవుడికి కూడా అర్థమైపోతుంది ఫస్ట్ ఓవర్లో ఇదిగో ఇది ఆస్ట్రేలియా ఇది ఇండియా సెకండ్ ఓవర్లో ఇది ఇండియా ఇది ఆస్ట్రేలియా థర్డ్ ఓవర్లో ఆస్ట్రేలియా ఇండియా అంటే ఇదేంటి మీకు అప్ అండ్ డౌన్స్ వల్ల వాళ్ళు రన్స్ ఎలా చేశారు అది కూడా మీకు ఆ కరూస్లో తెలిసిపోతుంది ఇది కూడా మనకి జామెట్రీ యొక్క ఉపయోగమే ఇక వేరియస్ యూజెస్ అనమాట మన డే టు డే లైఫ్లో చూస్తే అలాగే మీరు వీడియో గేమ్స్ ఆడుతుంటారు వీడియో గేమ్స్ కూడా ఈ జామెట్రీ వల్లే వచ్చింది అసలు మొత్తం రివల్ రివల్యూషన్ అయిపోయింది ఈ జామెట్రీ వల్ల సరే ఏంటి అసలు ఈ కోఆర్డినేట్ జామెంట్రీ అంటే ఏంది అసలు జామెట్రీ ఏందో మనకు తెలుసు ఇది ఎప్పుడో పూర్వకాలం నుంచి వచ్చిన జామెంట్రీ ఎప్పుడు క్రీస్తు పూర్వం యూక్లీడు అంతకు ముందు నుంచే ఉంది యూక్లీడ్కి ముందు నుంచే జామెట్రీ ఉంది సో ఆ జామెట్రీకి మరి ఈ కోఆర్డినేట్ జామెట్రీకి ఏంటి డిఫరెన్స్ అసలు సిస్టమ్ ఏంటి అనేది మొత్తం మనం ఒకసారి డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు స్టార్టింగ్ నుంచి బేసిక్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాము సో మరి ఆర్ యు రెడీ టు లిజన్ దిస్ క్లాస్ సో వీల్ ఎక్స్ప్లెయిన్ ద ఇన్ డీటెయిల్ అబౌట్ దిస్ కోఆర్డినేట్ జామెట్రీ ఓకే సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అసలు ఈ కోఆర్డినేట్ జామెట్రీ అనేది ఎలా మొదలైందంటే ప్రీవియస్లీ అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ నియర్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ మనకు ఒక జామెట్రీ ఉండేది దాన్ని మనం యూక్లిడ్ జామెట్రీ అంటాం యూక్లిడియన్ జామెట్రీ యూక్లీడియన్ జామెట్రీ అంటాం ఈ యూక్లిడియన్ జామెట్రీలో మనకి కరువుస్ ఉంటాయి కరువుస్ ఉంటాయి సర్కిల్స్ ఉంటాయి అలాగే అన్ని స్క్వేర్స్ ఉంటాయి ఓకే అన్ని రకాలటువంటి ఉంటాయి అలాగే రెండు ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ ఈక్వల్ చేయాలంటే ఆ కాన్సెప్ట్ వేరేగా ఉంటుంది ఇలా ఉంటుంది దీన్ని మనం యూక్లిడ్ జామెట్రీ అంటాం అంటే మీరు టెన్త్ క్లాస్లో మీరు జామెట్రీ పాటు చూస్తే ఏఏఏ సిమిలారిటీ ఎస్ఏఎస్ సిమిలారిటీ యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ యాంగిల్ డీబీసీ అవన్నీ ఉంటాయి అసలు ఫస్ట్ జామెట్రీ అంటే అదే అనుకునేవాళ్ళు కానీ ఒక ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఒక మ్యాథమెటీషియన్స్ కూడా ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఆల్జిబ్రా అనేది డెవలప్ అయిందో ఆల్జిబ్రా అంటే ఏంది ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ వేరియబుల్స్ కాన్స్టెంట్స్ మనం పాలినామిల్స్ చూసాంగా పాలినామిల్ చాప్టర్ చేసాం కదా వేరియబుల్స్ కాన్స్టెంట్స్ ఇవన్నీ ఎప్పుడైతే డెవలప్ అయిందో ఆల్జిబ్రా డెవలప్ అయిందో అప్పుడు మ్యాథమెటిషియన్స్కి ఒక రీసెర్చ్ అనేది స్టార్ట్ అయింది ఏంట రీసెర్చ్ అంటే ఈ కరూస్ ఉండేవి కదా ఈ కరువుస్ ఉండేవి కదా సర్కిల్స్ కానీ స్క్వేర్స్ కానీ పారాబోలా కానీ హైపర్బోలా కానీ ఏదైనా సరే ఒక కరువుని కాంట్ బి రిప్రజెంట్ ఇన్ ఏ ఈక్వేషన్ ఒక ఈక్వేషన్గా రిప్రజెంట్ చేయొచ్చా లేదా అన్న ఆలోచన గ్రేట్ మేథమెటిషియన్స్కి పెద్ద పెద్ద వాళ్ళకి యూక్లీడ్కి సారీ రెనే డిస్కాటే అనే మొత్తం పెద్ద పెద్ద మెథమెటీషియన్స్కి ఒక ఐడియా వచ్చింది అంటే ఏంది ఇప్పుడు ఒక సర్కిల్ ఉందనుకోండి సర్కిల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అంటాడు అలాగే ఒక కరువు ఈక్వేషన్ ఉంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మైనస్ టూ వై ప్లస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటాడు అలాగే పారాబోలా ఉందనుకోండి అంటే పారాబోలా అంటే నిధు ఇలా షేప్ ఉండేదాన్ని వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ అంటే ఒక కరువుని ఒక జిబ్రాయిక్ ఈక్వేషన్స్లో ఇన్ ద వేరియబుల్స్ ఎక్స్ వై ఎక్స్ వై జెడ్లో రిప్రజెంట్ చేయొచ్చు అనే ఆలోచన ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ మెథమెటిషియన్స్కి వచ్చింది ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో ఇలా ఎక్స్ వైలో రిప్రజెంట్ చేయొచ్చు కరువుస్ని కూడా రిప్రజెంట్ చేయొచ్చు అనే ఆలోచన వచ్చిందో ఒక కొత్త జామెట్రీ వచ్చింది అదే కోఆర్డినేట్ జామెట్రీ అంటే ఇక్కడ ఏం చేశాడు యూక్లీడియన్ జామెంట్రీలో ఆల్జిబ్రాని కలిపాడు ఆల్జిబ్రా అంటే ఏంటి ఎడిషన్లు సబ్ట్రాక్షన్లు మల్టిప్లికేషన్స్ టూ ఇంటూ ఎక్స్ టూ ఎక్స్ డివిజన్స్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ బై ఫోర్ ప్లస్ వై స్క్వేర్ బై నైన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అది ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ అది ఎడిషన్లు సబ్ట్రాక్షన్లు స్క్వేర్ రూట్లు వేరియబుల్స్ ఇవన్నీ ఆల్జిబ్రా అంటే ఇవన్నీ ఏంటి ఏంది ఇది ఇదంతా ఆల్జిబ్రా ఎడిషన్లు సబ్ట్రాక్షన్స్ మల్టిప్లికేషన్స్ అన్ని ఆల్జిబ్రా అంటే ఏంటి నీ యూక్లిడియన్ జామెట్రీలో ఈ ఆల్జిబ్రా మిక్స్ చేస్తే వచ్చిందే కోఆర్డినేట్ జామెట్రీ అంటే ఏంది జామెట్రీ ఏది యూక్లిడియన్ జామెట్రీ యూక్లిడియన్ జామెట్రీలో ఏం కలిపాడు ఆల్జిబ్రా కలిపాడు యూక్లిడియన్ జామెట్రీ ప్లస్ ఆల్జిబ్రా ఈజ్ ఈక్వల్ టు కోఆర్డినేట్ జామెట్రీ కోఆర్డినేట్ జామెట్రీ అండర్స్టాండ్ సో నీ యూక్లిడియన్ జామెట్రీ ఆల్జిబ్రా ఆల్జిబ్రాలో మీకు ఏముంటాయి ఎక్స్ వైలు కాన్స్టెంట్స్ వేరియబుల్సు ఎడిషన్లు సప్ట్రాక్షన్లు ఉంటాయి ఆ జామెట్రీ ఆల్జిబ్రా కలిపితే వచ్చేదే కొత్త చాప్టరు యూ కోఆర్డినేట్ జామెట్రీ మరి కోఆర్డినేట్ జామెటరీకి అంతకు ముందు గత ఏది ఒక పదిహేను ఒక ఐదు వందల సంవత్సరాలకు ముందు ఒక ఎంతోమంది చాలా చాలా కంట్రిబ్యూట్ చేశారు ఒక ఆలోచన చేశారు ఒక కరువుని ఒక ఈక్వేషన్లో మనం ఎందుకు రిప్రజెంట్ చేయొచ్చు చెప్ చెయ్యలేము అని ఓకే సో ఆ ఆలోచన చేసిన వాళ్ళల్లో అగ్రగణ్యుడు ది గ్రేట్ మెథమెటీషియన్ డిస్కార్టే ఈ రెనే డిస్కార్టే అనే అతను మేధమెటిషియన్ అతను ఒక ఫ్రెంచ్ మ్యాథమెటిషియను మరి అతని గురించి కొద్దిగా నేర్చుకుందాం ఎందుకంటే హీ వాజ్ కాల్డ్ యాజ్ ఏ ఫాదర్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ మరి అసలు ఆ పేరు ఫాదర్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ అన్నంత పేరు అతను తెచ్చుకున్నాడంటే మరి అతని కంట్రిబ్యూషన్ ఏంటి అతని లైఫ్ స్టోరీ ఏంటి కొద్దిగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని అసలు చాప్టర్లోకి వెళ్దాము సో ఒకసారి ఆ రెనే డిస్కార్టే గారి గురించి ప్లస్ లెట్ టు లెర్న్ సంథింగ్

ఇక ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ వెరీ స్మాల్ అంటే స్మాల్ ఏజ్ కాదు ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ అంటే చాలా ఒక రకంగా మంచి ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్లోనే ఉంటాడు బట్ ఇతని కంట్రిబ్యూషన్ మ్యాథమెటిక్స్కి అసలు ఎంతో ఉంది కంట్రిబ్యూషన్ ఇతను ఒక మ్యాథమెటిషియనే కాదు ఫిలాసఫర్ కూడా ఈజ్ అ మ్యాథమెటిషియన్ ఫిలాసఫర్ ఫిజిక్స్ అండ్ సైంటిస్ట్ ఆల్సో ఇతను ఎంత మ్యాథమెటిక్స్ అంత ఫిలాసఫర్ కూడా ఇతను ఫిలాసఫీ సంబంధించిన పుస్తకాలు మీరు పీజీలో పిహెచ్డీలో అక్కడ కూడా ఉంటాయి డిస్కార్టేస్ ఫిలాసఫీ అని అండ్ మోర్ ఓవర్ హీజ్ ఎ మ్యాథమెటిషియన్ మరి ఏంటి ఇతను హీజ్ బిలాంగ్స్ టు ఏ ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ హీజ్ బిలాంగ్స్ టు ఫ్రాన్స్ ఫ్రాన్స్ సో ఈ బ్రాన్ ఇన్ ఏ వెరీ ఆర్డినరీ ఫ్యామిలీలో పుట్టాడు తర్వాత ఆల్మోస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ అదంతా అయిన తర్వాత కొన్నాళ్ళ పాటు ఈ జాయింట్ అయిన ఆర్మీ ఆ రోజుల్లో ఆర్మీలో కంపల్సరీగా జాయిన్ అవ్వాలి కొన్నాళ్ళ పాటు ఆర్మీలో కూడా పనిచేశాడు కొన్నాళ్ళు పాటు ఒక పది ఒక పది సంవత్సరాలు ఒక పని పాట లేకుండా ఈ రోమ్డ్ ఆల్ ద యూరోపియన్ కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్ మొత్తం తిరిగాడు మొత్తం ఒక 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 ఎయిమ్ లేకుండా ఎయిమ్లెస్ ట్రావెల్ అన్నాడు ఆడ ఎయిమ్లెస్ ట్రావెల్ అంటే ఇక వరకు అలా తిరిగాడు ఏం చేయాలో ఏం తెలియక కొన్నాళ్ళు అటు తిరిగాడు అక్కడే ఫిలాసఫీ ఎప్పుడైతే అలా పది సంవత్సరాలు తిరిగాడో ఆడ నీకు ఫిలాసఫీ వచ్చేసింది పని లేకుండా తిరిగినప్పుడే ఫిలాసఫీ వచ్చేసింది సో అలా తిరిగిన తర్వాత అట్లీస్ట్ హీ సెటిల్డ్ వన్ ప్లేస్ ఇన్ ఫ్రాన్స్ తర్వాత హీ డెడికేటెడ్ హోల్ లైఫ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ దిస్ జామెట్రీ అక్కడ ఈ ఇతను అక్కడ అసలు ఒక రీసెర్చ్ అనేది స్టార్ట్ చేసి ఇంకెన్నాళ్ళు తిరుగుతావులే అని చెప్పేసి ఒక చాట సెటిల్ అయిపోయి అసలు జామెట్రీ అంటే ఏంటి అసలు మ్యాథమెటిక్స్ అంటే ఏంటి అసలు ఫిలాసఫీ అంటే మీరు నెంబర్ ఆఫ్ బుక్స్ ఇతను నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ హీ క్రియేటెడ్ మరి రెనే దిస్ కార్టేస్ ఆయన పేరు మీదే ఆయన యొక్క కంట్రిబ్యూషన్ మీదే దీన్ని కూడా ఏమంటారంటే కార్టీజియన్ జామెట్రీ అని కూడా అంటారు దీన్నే మనం కార్టీజియన్ జామెట్రీ దీన్ని కోఆర్డినేట్ జామెట్రీ అంటారు కార్టీజియన్ జామెట్రీ ఆన్ హిజ్ నేమ్ రెనే డిస్ కార్టేస్ కార్టేస్ అని ఉందిగా అందుకని ఇది కార్టీజియన్ జామెట్రీ కార్టీజియన్ కనుక్కున్న జామెట్రీ అంటే అంత కంట్రిబ్యూషన్ అంతా ఇతందే కాదు అసలు ఆరిజిన్ మొదలుపెట్టిన అతను అంతకుముందు కూడా కొంతమంది మ్యాథమెటీషియన్సు ఒక లైన్స్ కానీ కరువుస్ని కానీ ఒక ఆల్జిబ్బరికి ఈక్వేషన్స్లో రిప్రజెంట్ చేయొచ్చు అని ఆలోచన చేశారు ఆలోచన అయితే చేశారు ఒక ఈక్వేషన్స్లో ఎందుకు రాయకూడదు వీటిని అన్న ఆలోచన అయితే చేశారు కానీ ఎప్పుడైతే ఈ రెనే డిస్కార్టే అనే అతను ఒక స్టార్టింగ్ ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాడో దాని తర్వాత ఒక రివల్యూషన్ వచ్చేసింది అనమాట ఇతను ఇప్పుడు ఎక్కడ చూసినా మీకు కోఆర్డినేట్ జామెట్రీ ఉంటుంది కానీ నీకు యూక్లిడియన్ జామెట్రీ అంతగా ఉండదు మీరు హయ్యర్ స్టడీస్కి వెళ్ళిన తర్వాత ఓకే ఈ రెనే డిస్కార్టే అతను ఈ కార్టేజియన్ జామెట్రీకి అసలు ఆర్ చేశాడు ఇతను ఏం చేశాడంటే టోటల్ ప్లేన్ని ఒక ప్లేన్ అనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మన బోర్డు ప్లేన్ దీన్ని ఏమన్నాడంటే ఒక ఫస్ట్ అతని యొక్క ఇన్వెన్షన్ ఏంటంటే ఫస్ట్ ఇన్వెన్షన్ ఫస్ట్ ఇన్వెన్షన్ ఏంటంటే ఒక ప్లేన్లో ఒక పాయింట్ని లొకేట్ చేయాలి ఇది ఒక ప్లేన్ ఉంది ప్లేన్లో ఎన్ని పాయింట్స్ ఉంటాయి ఎన్ని పాయింట్స్ ఉంటాయి ఇవన్నీ ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి కొన్ని వందల వేల లక్షల పాయింట్స్ ఉంటాయి మరి ప్రతి పాయింట్కి ఒక ఏదో ఒకటి ఒక ఇండికేషన్ ఇవ్వచ్చా అన్న ఆలోచన అతను చేశాడు రేనే డిస్కార్ట్ అంత ముందు లేదు అంత ముందు ఏంటంటే పాయింట్ ఇసే పాయింట్ అంతే ఇప్పుడు నీకు యూక్లిడియన్ జామెట్రీలో ఏమంటాడు పాయింట్ అంటే పాయింటే అదేదో లెంగ్త్ లెస్ అంటాడు బ్రెడ్త్ లెస్ అంటాడు ఇట్ ఈజ్ ఏ లొకేషన్ ఏదోదో అంటాడు యూ జామెట్రీలో కానీ యూక్లీడియన్ జామెట్రీలో సారీ ది కార్టీజియన్ జామెట్రీలో దానికి స్పెసిఫిక్గా ఒక సింబల్ ఒక ఇండికేషన్ ఇచ్చాడు ఎవరు రెనే డిస్కార్ట్ ఏంటి ఇండికేషన్ ఇది టూ కామా త్రీ అన్నాడు ఇదేమో త్రీ కామా ఫోర్ ఫోర్ కామా త్రీ అన్నాడు ఇదేమో మైనస్ వన్ కామా టూ అన్నాడు సో దిస్ ఈజ్ అ ఫస్ట్ డిస్కవరీస్ టు ఇండికేట్ ఆర్ టు డినోట్ ఆర్ టు డినోట్ ఆర్ టు లొకేట్ ఎవ్రీ పాయింట్ ఇన్ ద ప్లేన్ ప్లేన్లో ఉన్న ప్రతి పాయింట్కి ఒక నెంబర్ ఇచ్చాడు ఇప్పుడు మనకు ఆధార్ నెంబర్ ఇవ్వట్లేదు ప్రతి మనిషికి ఒక ఒక్కొక్క మనిషికి ఒక ఆధార్ నెంబర్ ఇచ్చారు అంత ముందు ఉంది ఆధార్ నెంబరు లేదు తర్వాత ఒక గొప్ప వ్యక్తికి ఆధార్ ఒక ఆలోచన వచ్చింది ఏం ఆలోచన వచ్చింది ప్రతి మనిషికి ఒక ఆధార్ నెంబర్ ఎందుకు ఇవ్వకూడదు అని ఇప్పుడు ఒక మనిషికి ఒక ఆధార్ నెంబరే ఉంటుంది ఇద్దరు మనుషులు కలిపి నో నో టూ పర్సన్స్ విల్ హ్యావ్ సేమ్ ఆధార్ నెంబర్ అలాగే ఒక మనిషికి వన్ పర్సన్ డోంట్ హ్యావ్ టూ ఆధార్ నెంబర్స్ అలాగే ఇక్కడ కూడా ఎవ్రీ పాయింట్ ఈజ్ డినోటెడ్ బై అ యునీక్ ఆర్డర్ పేర్ ఎవ్రీ పాయింట్ ఈజ్ డినోటెడ్ బై అన్ యునిక్ ఆర్డర్ పేర్ అంటే ఒక పాయింట్ ఉందనుకోండి దానికి ఒక ఆర్డర్ పేర్ ఇచ్చారు టూ కామా త్రీ అన్నాడు అసలు టూ అంటే ఏంది త్రీ అంటే ఏంది నేను చెప్తాను అసలు ఆర్డర్ పేరు అంటే నేను చెప్తాను అది ఫస్ట్ ఫేమస్ డిస్కవరీ అనమాట ఈ రెనే డిస్కార్టే గారి యొక్క ఫస్ట్ ఫేమస్ డిస్కవరీ ఏంటంటే ప్లేన్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ని ఒక ఆర్డర్డ్ పేరుతో ఒక నంబర్తో ఒక నెంబర్లతో ఇండికేట్ చేయొచ్చు అదేంట ఫస్ట్ నెంబర్ ఏంటి సెకండ్ నెంబర్ ఏంటి ఏందో నేను నెక్స్ట్ తర్వాత క్లాస్లో నేను చెప్తాను మీకు సో అది ఫస్ట్ డిస్కవరీ ఇక్కడ మీరు రెండు పాయింట్లు గమనించాలి ఏంట రెండు పాయింట్లు సేమ్ ఆధార్ కార్డ్ అయితే ఎలాగైతే నేను చెప్పాను ఇక్కడ కూడా అంతే నో టూ పాయింట్స్ విల్ హ్యావ్ ద సేమ్ ఆర్డర్ పేరు అంటే ఏ రెండు పాయింట్లకి ఒకే ఆర్డర్ పేరు ఉండదు అండ్ ఎవ్రీ ఆర్డర్ ఎవ్రీ పాయింట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ యూనిక్ ఆర్డర్డ్ పేరు ప్రతి పాయింట్కి ఒక ఆర్డర్ పేరు ఉంటుంది అర్థమైందా ఒక మనిషికి ఒక ఆధార్ నెంబర్ ఉండట్టే ప్రతి పాయింట్కి ఒక ఆర్డర్ పేరు ఇప్పుడు ఈ పాయింట్ యొక్క ఆర్డర్డ్ ఆర్డర్ పేరు టూ కామా త్రీ అనుకోండి దానికి టూ కామా త్రీ టూ కామా త్రీ ఉండేటట్టుగా ఇంకో పాయింట్ ఉండదు ఉంటే ఇంకా అదే ఉండాల్సిందే ఇతని యొక్క సెకండ్ డిస్కవరీ ఏంటంటే ఎవ్రికరు ఇన్ ద ప్లేన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై అన్ ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ ఎవ్రికరు ఇన్ ద ప్లేన్ ఎవ్రీ ఎవ్రికరు ఇన్ ఏ ప్లేన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై బై అన్ ఈక్వేషన్ ఇన్ ద వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై అంటే ప్లేన్లో పాయింట్స్ అయితే ఎలా ఉంటాయో కర్వ్స్ కూడా ఎన్నో ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కర్వ్స్ సర్కిల్ కరువు పారాబోలా ఎలిప్స్ హైపర్ బోలా ఎన్నో ఎన్నో దెర్ ఆర్ సో మెనీ కర్వ్స్ విల్ బి దే ప్రతి కరువుని ఒక ఈక్వేషన్ ఎక్స్ అండ్ వైలో ఒక ఈక్వేషన్గా రిప్రజెంట్ చేయొచ్చు అని చెప్పిన వ్యక్తి రెనే డిస్కాటే గారు ఓకే రైట్ సో ఇంకా చా ఇతను ఎప్పుడైతే అలా ఇనిషియేటివ్ మొదలు పెట్టాడో స్టార్ట్ చేశాడో మిగతా తర్వాత ఈ ఆలోచన కొన్నాళ్ళు పాటు అసలు దీన్ని అసలు మ్యాథమెటిక్సే కాదన్నారు అప్పుడున్న ప్రజల్లో పెద్ద పెద్ద గ్రేట్ మ్యాథ్యుకేషన్స్ అసలు ఈ పాయింట్లు ఏంటి ఈ పాయింట్లు ఏంటి ఈక్వేషన్స్ ఏంటి అసలు నాట్ నాటే మ్యాథమెటిక్స్ అని కూడా అన్న వాళ్ళు కూడా ఉండాలి తర్వాత దీని యొక్క ఇంపార్టెన్స్ బీట్యూ ఏంటో తెలిసి జామెట్రీలో చేసే అన్ని ప్రాబ్లమ్స్ ఏది మన యూక్లిడియన్లో జామెట్రీలో చేసే టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అని చెప్పడం టూ ట్రాంగిల్స్ ఒక ఏరియాస్ ఈక్వల్ అని చెప్పించడం ఎన్నో కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ జామెట్రీలో యూక్లిడియన్ జామెట్రీలో వచ్చే ఎన్నో కాంప్లికే సో మెనీ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఆల్సో సాల్వ్డ్ ఇన్ అ సింపుల్ వే ఇన్ అ సింపుల్ వే అండ్ ఈజీ వే యూజింగ్ దిస్ కాటేజ్ ఇన్ జామెట్రీ అక్కడ చేసే అన్ని కష్టమైన కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా ఈ కార్టీజియన్ అండ్ జామెట్రీ వచ్చేసి చాలా సింపుల్గా సాల్వ్ చేసేసారు ఇది అంత రెవల్యూషన్ ఈరోజు ఈ కార్టీజియన్ అండ్ జామెట్రీ ఈ రెనే డిస్కార్టీ వల్ల అది సాధ్యమైంది ఓకే మరి ఏంటి ఆయన డిస్కవరీస్ ఏంటి ఇది చెప్పాము ఇది మేజర్ రెండు తర్వాత ఇంకా చాలా ఉన్నాయి అసలు ఏంటి ఆ పాయింట్ అంటే ఏంటి అసలు ఒక ప్లేన్లో ఒక పాయింట్ని ఎలా ఇండికేట్ చేస్తాము మరి అవన్నీ నేర్చుకుందామా సో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే కోఆర్డినేట్ సిస్టమ్ అసలు కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లెట్ స్టార్ట్ కోఆర్డినేట్ సిస్టమ్ ఇది కాన్సెప్ట్ చెప్పబోయే ముందు అసలు ఈ కోఆర్డినేట్ సిస్టమ్ ఏంటి ఒక పాయింట్ని ఒక ప్లేన్లో ఎలా ఇండికేట్ చేయాలి అని చెప్పటానికి ముందు ఈ రెనే డిస్కాటే గారి జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన చెప్తాను జరిగిందే ఇది ఒక నేను చెబుతుంది కాదు అతను ఒకసారి ఆయన రూమ్లో నిద్రపోతున్నాడు నిద్రపోవట్లేదు ఒక మంచం మీద పనుకొని ఉన్నాడు పైన ఆకాశం కిందకి చూస్తే ఏమైంది పైన ఫ్లోర్ కనిపిస్తుంది ఫ్లోర్లో ఒక దోమ అదేం చేస్తుందంటే ఫస్ట్ ఇక్కడ ఉంది తర్వాత దోమ ఏం చేసిద్ది అటు ఇటు అటు ఇటు వెళ్తుంటుంది కదా ఒక చాటు ఉండదు అది ఫిక్స్గా ఒక చాటు ఉండదు మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది దోమ దోమ అనుకోండి ఇది ఓ దోమ మళ్ళీ ఇంకా అడికి వెళ్ళింది చూస్తున్నాడు పైన నిద్రపోయి పైన చూస్తున్నాడట చూస్తే అక్కడ ఒక దోమ ఉంది మళ్ళీ అదే దోమ అక్కడికి వెళ్ళింది మళ్ళీ అదే దోమ పక్కకి వెళ్ళింది మళ్ళీ ఇక్కడికి వచ్చింది అంటే పొజిషన్ అనమాట దీని యొక్క పొజిషను ఫస్ట్ ఏడు ఉంది తర్వాత ఇటు వచ్చింది మళ్ళీ ఇటు వచ్చింది ఇలా డొజిషన్ మార్చుకుంటుంది అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది అరే ఫస్ట్ దోమ అక్కడ ఉంది దాని పొజిషన్ తర్వాత పక్కకి వెళ్ళింది దాని పొజిషన్ ఏంటి ఈ పొజిషన్ని మనం ఏదైనా పేరుతో కానీ ఏదో ఒక సింబల్తో కానీ లేదా ఏదైనా ఒక నంబర్తో కానీ చెప్పొచ్చా లేదా నంబర్తో కానీ చెప్పొచ్చా అనే ఒక ఆలోచన అతనికి వచ్చింది ఇది ఆయన జీవిత చరిత్ర చదివితే మనకి అర్థమైంది తెలిసిద్ది అంటే ఎవ్రీ పాయింట్ ఇక్కడ ఏ ఉంది తర్వాత బీ దగ్గరకు వచ్చింది తర్వాత సి దగ్గరికి వచ్చింది ఈ పాయింట్ని ఈ పాయింట్ ఉంది చూసారా దాన్ని ఏదైనా ఒక నంబర్తో ఒక నంబర్తో కానీ ఒక సింబల్తో కానీ ఇండికేట్ చేయొచ్చా అన్న ఆలోచన గ్రేట్ మేథమెటిషియన్ రెనే డిస్కార్టే గారికి వచ్చింది ఓకే అక్కడ తర్వాత అయినా ఉదాహరణ లేచి దాని మీద బాగా స్టడీ చేసి అది పాయింట్ని ప్లేన్ అంటే పైన ఫ్లోర్ ఉంది కదా అదంతా ప్లేన్ అనుకున్నాడు అనుకోండి ప్లేన్లో ఒక పాయింట్ ఉంది ఆ పాయింట్ని మనకి ఏదైనా నెంబర్ ఇవ్వచ్చా ఏదైనా సింబల్గా చెప్పొచ్చా అని అతను మంచి ఆలోచన చేసి 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 ఒక సిస్టమ్ డెవలప్ చేశాడు ఒక కొత్త సిస్టమ్ డెవలప్ చేశాడు అదే కోఆర్డినేట్ సిస్టమ్ ఏంటి ఆ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం ఓకే సో లెట్ అస్ సీ దట్ కోఆర్డినేట్ సిస్టమ్ రైట్ నుమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద కోఆర్డినేట్ సిస్టమ్ సో కోఆర్డినేట్ సిస్టమ్ ఈ కోఆర్డినేట్ జామెంట్రీలో అసలు కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం చూడండి నేను కోఆర్డినేట్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేయటానికి ముందు ఒక కాన్సెప్ట్ చెప్తాను ఏంట కాన్సెప్ట్ అంటే ఆర్డర్డ్ పెయిర్ ఆర్డర్డ్ పెయిర్ పెయిర్ అంటే ఎంత రెండు తెలిసిందేగా ఆర్డర్డ్ పేర్ అంటున్నాడు అంటే ఆ రెండు నెంబర్లు కూడా ఒక ఆర్డర్లో ఉండాలి సో ద

ఏ ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది ఏ ఉంది కానీ ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది బి ఉంది ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ ఏముంది బి ఉంది ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ ఏముంది ఏ ఉంది అవి రెండు ఈక్వలా కాదు దట్స్ వై ఆర్డర్డ్ అంటే పొజిషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ సపోజ్ టూ కామా మైనస్ ఫోర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కామా మై టూ కామా మైనస్ టూ కామా ఫోర్ ఎందుకు ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ టూ బట్ సెకండ్ ఎలిమెంట్ ఈజ్ హియర్ మైనస్ ఫోర్ హియర్ ప్లస్ ఫోర్ ఓకే వెర్యాజ్ త్రీ కామా ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ కామా ఫైవ్ ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏంది త్రీ ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏంది త్రీ ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ ఏంది ఫైవ్ ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ ఏంది ఫైవ్ అర్థమైందా ఎప్పుడైతే ఫస్ట్ ఎలిమెంట్స్ సెకండ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అవుతాయో అప్పుడే ఆ రెండు ఆర్డర్ పేర్స్ ఈక్వల్ అవుతాయి అంటే ఇక్కడ ఒక మీకు ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు బీ కామా ఏ అవ్వాలంటే ఏమవ్వాలి నీకు ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవ్వాలి అవి రెండు ఈక్వల్ అయినప్పుడే ఆర్డర్డ్ పేర్ ఈక్వల్ అవుతుంది ఓకే ఇది ఆర్డర్డ్ పేర్ అంటే అది ఇంపార్టెంట్ అది మీరు సెట్లో అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ కామా టూ సెట్ బి ఈజ్ ఈక్వల్ టు టూ కామా వన్ దేర్ థర్ఫర్ యూ కెన్ రైట్ డౌన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి మీకు సెట్లో పొజిషన్ ఆఫ్ ది ఎలిమెంట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ నువ్వు వన్ కామా టూ అన్న టూ కామా వన్ అన్న ఒకటే కానీ ఆర్డర్ పేరులో వన్ కామా టూ అన్న టూ కామా వన్ అన్న ఒకటి కాదు అర్థమైందా అండర్స్టాండ్ సో ఆర్డర్డ్ పేర్ పేర్ అంటే రెండు ఆర్డర్ అంటే ఒక ఆర్డర్లో రాసిన దాన్ని ఆర్డర్డ్ పేర్ అంటాడు దాన్ని వాళ్ళు ఎలా డినోట్ చేశాడంటే ఓపెన్ బ్రాకెట్ ఏ కామా బి లేకపోతే ఓపెన్ బ్రాకెట్ ఎక్స్ కామా వై ఓపెన్ బ్రాకెట్ ఎల్ కామా ఎం ఫస్ట్ ఎలిమెంట్ని ఏ అంటాడు సెకండ్ ఎలిమెంట్ని ఫస్ట్ ఎలిమెంట్ని దిస్ ఏ ఈజ్ కాల్డ్ ఫస్ట్ ఎలిమెంట్ బి ఈజ్ కాల్డ్ సెకండ్ ఎలిమెంట్ ఓకే అన్లెస్ అదర్వైజ్ ఏ కామా బి బిఈ్ ఈక్వల్ టు బీ కామా ఏ అవుతుంది ఎప్పుడవుతుంది వెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఏజ్ ఈక్వల్ టు బి అంటే ఏంది ఫర్ ఎగ్జాంపుల్ టూ కామా టూ ఈజ్ ఈక్వల్ టు టూ కామా టూ ఎప్పుడైతే ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ ఈక్వల్ అయినప్పుడు మాత్రమే అవి రెండు రెండు హండ్రెడ్ పేర్స్ ఈక్వల్ అవుతాయి మిగతా అన్ని కేసుల్లో దే ఆర్ నాట్ ఈక్వల్ ఓకే ఇది ఫస్ట్ ఆర్డర్డ్ పేర్ అంటే ఏంటో మీకు నేర్చుకున్నాం ఇప్పుడు ఒక ప్లేన్లో ఒక పాయింట్ని ఎలా ఇండికేట్ చేయాలి ఎలా డినోట్ చేయాలి ఎలా నేమింగ్ ఇవ్వాలి ఆ పాయింట్ యొక్క పొజిషన్ ఎలా చెప్పాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లెట్ ఇస్ గో ఫర్ నెక్స్ట్ టాపిక్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ ఈజ్ సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ కోఆర్డినేట్ సిస్టమ్ ఓకే సో వాట్ హీ డిడ్ ఈజ్ హారిజాంటల్ లైన్ ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే హారిజాంటల్ నంబర్ లైన్ తీసుకున్నాడు ఒక నంబర్ లైన్ నంబర్ లైన్ అంటే ఏంటి నెంబర్స్ ఉంటాయి స్టార్టింగ్లో జీరో ఈక్వల్ ఇంటర్వెల్స్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో పాజిటివ్ నెంబర్స్ మేబీ రేషనల్ ఆర్ ఇర్రేషనల్ అన్నీ ఉంటాయి మీకు మేక్ యూ అండర్స్టాండ్ ఐఎమ్ రైటింగ్ ఓన్లీ ద ఇంటీజర్స్ రైట్ సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ జీరోకి లెఫ్ట్ హ్యాండ్ సైడు నెగిటివ్స్ ఆఫ్ నాచురల్ నెంబర్స్ ఉంటాయి అంటే మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ దీన్ని మనం ఏమన్నామంటే హారిజాంటల్ లైన్ అన్నాడు అంటే ఈ నెంబర్ లైన్ మీద నువ్వు ఏ నెంబర్ అయినా రిప్రజెంట్ యూ కెన్ రిప్రజెంట్ రేషనల్ నెంబర్స్ యూ కెన్ రిప్రజెంట్ ఇర్రేషనల్ నెంబర్స్ యూ కెన్ రిప్రజెంట్ ఫ్రాక్షన్స్ ఎవ్రీథింగ్ యూ కెన్ రిప్రజెంట్ ఈ నెంబర్ మీకు యూ టు మేక్ యూ అండర్స్టాండ్

ఆల్సో నెంబర్ లైన్ రైట్ అండర్స్టాండ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ దిస్ ఈజ్ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ మైనస్ ఫైవ్ ఇది ఒక నెంబర్ లైన్ ఇట్ సో ఇక్కడ టోటల్గా మీకు ఎన్ని నెంబర్ లైన్స్ ఉండయి దర్ ఆర్ టూ నంబర్ లైన్స్ వన్ ఈజ్ హారిజాంటల్ నెంబర్ లైన్ అనదర్ వన్ ఈస్ వెర్టికల్ ఈ నెంబర్ లైన్ ఇటు వెర్టికల్గా తిప్పాడు వెర్టికల్ నెంబర్ లైన్ సో ఇక్కడ ఒక మీకు ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పబోతున్నాను ఈ హారిజాంటల్ నెంబర్ లైన్ యాక్సిస్ అన్నారు ఈ హారిజాంటల్ నెంబర్ లైన్ ద హారిజాంటల్ నంబర్ లైన్ ఈజ్ కాల్డ్ యాక్సిస్ ఫస్ట్ పాయింట్ ద హారిజాంటల్ నెంబర్ లైన్ ఈజ్ కాల్ డాష్ యాక్సిస్ ద వెర్టికల్ నెంబర్ లైన్ ఈజ్ కాల్డ్ వైయాక్సిస్ వెట్టికల్ నెంబర్లే అండ్ మోర్ ఓవర్ ఇట్ షుడ్ బీ పర్పెండికులర్ టు ద ప్రీవియస్ నెంబర్లే మళ్ళీ పర్టికులర్ అంటే మళ్ళీ ఎట్లా పడితే అటు గీయకూడదు వెటికల్ అంటే పర్పెండికులర్గా గీయాలి దట్ ఈస్ కాల్డ్ వైయాక్సిస్ రైట్ ఎప్పుడైతే వెనవర్ దీస్ ఎక్స్ యాక్సిస్ అండ్ వైయాక్సిస్ ఈజ్ డ్రాన్ చూడండి ఇది ఒక ప్లేన్ టోటల్గా ఇది ఒక ప్లేన్ ఈ ప్లేను ఎన్ని పార్ట్స్గా విడిపోయింది చూడండి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ understand 1 2 3 4 four parts ga vidipoyinda leda leda then these four regions we call it as a four regions the total plane is divided into four regions so each region is called quadrant we called it as a quadrant quadrant so each region is called as a quadrant and anta మరి క్వార్డినెంట్కి కూడా నేమ్ ఇయ్యాలిగా ఇక్కడ చూడండి దిస్ ఈస్ కాల్డ్ పాజిటివ్ యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్ యాక్సిస్ అండ్ హారిజాంటల్ లైన్కి అప్లో ఉన్నదాన్ని పాజిటివ్ వైయాక్సిస్ హారిజాంటల్ లైన్కి డౌన్లో ఉన్నదాన్ని నెగిటివ్ వైయాక్సిస్ అన్నాడు ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే అలాగే వెన్ ఎవర్ యు ఆర్ డ్రాయింగ్ టూ నెంబర్ లైన్స్ వన్ ఈజ్ పర్పెన్ టు అనదర్ ద టోటల్ ప్లేన్ ఈజ్ డివైడెడ్ ఇన్ ఫోర్ రీజియన్స్ అండ్ ఈచ్ రీజియన్ ఈజ్ నేమ్డ్ యాజ్ ఎ క్వాడ్రెంట్ ఈచ్ రీజియన్ ఈజ్ నేమ్డ్ యాజ్ ఎ క్వాడ్రెంట్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ క్వాడ్రెంట్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ సెకండ్ క్వార్డ్రెంట్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ థర్డ్ క్వార్డ్రెంట్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ఫోర్త్ క్వార్డ్రెంట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫస్ట్ క్వార్డ్రెండ్ సెకండ్ క్వార్డ్రెండ్ థర్డ్ క్వార్డ్రెండ్ ఫోర్త్ క్వార్డ్రెండ్ ఇక్కడ స్టూడెంట్స్ అడుగుతుంటారు డౌట్ సార్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అని ఎందుకు అనాలి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అని అనవచ్చుగా లేకపోతే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ లేకపోతే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇలా అనవచ్చుగా అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇది ఒక సబ్జెక్ట్ ఇట్ వాజ్ డెవలప్డ్ బై సమ్ గ్రేట్ మేథమెటీషియన్స్ అర్థమైందా కొంతమంది మెథమెటీషియన్స్ ఒక క్రియేట్ చేసినటువంటి ఇది పైనుంచి వచ్చింది కాదు ఒక క్రియేట్ చేసినటువంటి ఒక సబ్జెక్ట్ వాళ్ళు క్రియేట్ క్రియేటర్స్ ఏం చేశారంటే దే హ్యావ్ టేకెన్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫస్ట్ అండ్ సెకండ్ క్వార్డ్రెంట్ థర్డ్ క్వాటెంట్ ఫోర్త్ క్వార్టర్ వాళ్ళు ఒక యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకొని దే డెవలప్ ది సబ్జెక్ట్ అదే వాళ్ళు ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ క్వార్డరంట్ అని తీసుకొని సబ్జెక్ట్ డెవలప్ చేసినట్టయితే మనం కూడా అదే చదువుకునే వాళ్ళు అండర్స్టాండ్ సో దే డెవలప్ ది సబ్జెక్ట్ బై టేకింగ్ బై కన్సిడరింగ్ దిస్ క్వార్డరెంట్ యాజ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్గా తీసుకొని వాళ్ళు డెవలప్ చేశారు సబ్జెక్ట్ బట్ వీ హావ్ దెన్ వీ హ్యావ్ టు సింప్లీ ఫాలో ద సిస్టమ్ ఒకళ్ళు ఒక ఆయన ఒక సిస్టమ్ స్టార్ట్ చేశారనుకోండి సిస్టమ్ స్టార్ట్ చేశారనుకోండి మిగతా వాళ్ళు బాగుంది అనుకోండి అదే ఫాలో అవుతారు అర్థమైందా ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది ఆధార్ నెంబర్ అది మంచి సిస్టమ్ కాబట్టి నెక్స్ట్ వాళ్ళు కూడా అదే ఫాలో అయ్యారు అంతే కదా వాళ్ళు కొత్తది మళ్ళీ అదే ఆధార్ కార్డ్ నెంబర్ బాగానే ఉంది ఒక మనిషికి ఒక ఆధార్ కార్డ్ నెంబర్ చాలా బాగుంది అని ఏం చేశారు దాన్ని డెవలప్ చేశారు ఆ సిస్టమ్ని డెవలప్ చేశారు అలాగే గ్రేట్ర అనే డిస్కార్ట్ మ్యాథమెటిషియన్స్ వాళ్ళందరూ ఏం చేశారంటే ఫస్ట్ కోఆర్డెంట్ సెకండ్ కోఆర్డినెంట్ థర్డ్ క్వార్టర్ ఫోర్త్ కోఆర్డెంట్ వాళ్ళకి క్లాక్ ఆక్వైజ్ డైరెక్షన్లో రిప్రజెంట్ చేశారు కాబట్టి అలా రిప్రజెంట్ అయ్యడం వల్ల ఈజీనెస్ కూడా బాగుంటుంది నేర్చుకోవటం కూడా ఈజీగా ఉంటుందని కాబట్టి ఒక సిస్టమ్ డెవలప్ చేశారు కాబట్టి వీ హ్యావ్ టు సింప్లీ ఫాలో ద సిస్టమ్ దట్స్ ఆల్ ఓకే సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ కోఆర్డినెంట్స్గా డివైడ్ అయిపోయింది నాలుగు భాగాలుగా డివైడ్ అయిపోయింది సో ఇప్పుడు ఇక్కడ నేనేం చేయబోతున్నానంటే మీకు ఒక పాయింట్ని ఎలా రిప్రజెంట్ చేయాలి ఇన్ ద ప్లేన్ ఒక ప్లేన్లో ఒక పాయింట్ని ఎలా రిప్రజెంట్ చేయాలో మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఈ ప్లేన్ అన్న తర్వాత ఎన్ని పాయింట్స్ ఉంటాయి మీకు ఇన్ఫైనట్ నంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి మీకు ఇన్ఫైనట్ నెంబర్ వన్ టూ త్రీలా ఎన్నో ఉంటాయి సరే నేను ఒక శాంపిల్గా ఒక పాయింట్ తీసుకున్నా ఒక పాయింట్ నా జామెట్రీలో పేరు పెడతాడు ఏ అంటాడు అంతే మన ఏది యూక్లింగ్ జామెంట్రీలో పాయింట్స్ ఆర్ డినోటెడ్ విత్ క్యాపిటల్ లెటర్స్ అంటాడు ఏబిసిడి అంతవరకు జామెంట్రీ ఇక్కడ మన కోఆర్డినేట్ జామెంట్రీలో మనం ఏం చేయాలి ఒక ఆర్డర్డ్ పేరు ఇవ్వాల దీనికి ఒక ఆర్డర్డ్ పేరు ఆధార్ నెంబర్ ఇవ్వాల ఆ పాయింట్కి ఆధార్ నెంబర్ నేను బ్యాంక్ అకౌంట్ నెంబర్ అన్నాను బ్యాంక్ అకౌంట్ నెంబర్ అంటే ఒక మనిషికి నాలుగు బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి అర్థమవుతుందా నేను ఆ బ్యాంక్ అకౌంట్ అంట్ల ఆధార్ నెంబర్ ఇస్తున్నా ప్రతి పాయింట్కి ఆధార్ నెంబర్ ఇస్తున్నా అది ఎలా ఇవ్వాలి ఇప్పుడు మనకేదా ఆధార్ నెంబర్ ఎలా ఇస్తున్నారు వేలు ముద్రలు పెట్టి చూసి ఇస్తున్నారు కను లేదా కను పాపలు కూడా చేసి ఇస్తున్నారు ఏ ఇద్దరికి వేలు ముద్రలు ఒకేలాగా ఉండవు అట్లాగే ఏ రెండు పాయింట్స్కి ఒకే ఆధార్ నెంబర్ ఒకే ఆర్డర్ పేరు ఉండదు ఓకే దట్ ఇస్ అది ఎలా ఇవ్వాలి అంటే ఎలా ఇచ్చారంటే రణే డిస్కార్టీ గారు ఫస్ట్ ఈ పాయింట్ కి ఎంత దూరంలో ఉంది ఫస్ట్ ఆ పాయింట్ యాక్స్ సారీ సారీ కి ఎంత దూరంలో ఉంది కి హౌ మచ్ డిస్టెన్స్ డిస్టెన్స్ అనేసరికి నేను మళ్ళీ ఇంకోటి చెప్తాను మీరు హౌ పర్పెండికులర్ డిస్టెన్స్ ఇప్పుడు ఒక పాయింట్ ఏడు ఉంది దీని నుంచి ఈ లైన్కి డిస్టెన్స్ అంటే నువ్వేం చేయాలా దీని నుంచి స్ట్రైట్గా వేయాలా ఇది డిస్టెన్స్ అంటావు అంతేగాని ఇది 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 ఇవి డిస్టెన్స్ లావో నీ కరెక్ట్గా స్ట్రైట్గా వేస్తే వచ్చేదాన్ని డిస్టెన్స్ అంటాడు అర్థమైందా అట్లాగే ఈ పాయింట్ వై యాక్సిస్కి ఎంత దూరంలో ఉంది హౌ మచ్ డిస్టెన్స్ ఇదే డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ ఉంది చూసారా ఆ డిస్టెన్స్ ఎంత ఈ పాయింట్ వై యాక్సిస్కి ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే చూడండి ఈ డిస్టెన్స్ అను ఇది ఇది ఒకటేనా ఇది ఈ రెండు పాయింట్లు ఒకటేనా ఇది ఈ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ ఒకటేనా సో ఎంత డిస్టెన్స్లో ఉంది అది ఎన్ని యూనిట్స్ దూరంలో ఉంది టూ యూనిట్స్ హౌ మచ్ డిస్టెన్స్ టూ యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది ఆ టూ యూనిట్స్ డిస్టెన్స్నే ఇది ఇక్కడ వేస్తాడు అండర్స్టాండ్ నీ ఆర్డర్డ్ పేరులో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి ఫస్ట్ నెంబర్ ఫస్ట్ నెంబర్ ఏంటి ఆ పాయింట్ వైయాక్సిస్కి ఎంత దూరంలో ఉంది వైయాక్సిస్కి ఎంత దూరంలో ఉన్న నెంబర్ అక్కడ వేస్తాడు మరి నీకు ఆర్డర్ పేరులో సెకండ్ ఎలిమెంట్ ఎలా వచ్చింది సార్ సెకండ్ ఎలిమెంట్ వచ్చింది వచ్చిందంటే కిందకి ఈ పాయింట్ ఎక్స్ యాక్సిస్కి ఎంత దూరంలో ఉంది ఈ పాయింట్ కి ఎంత దూరంలో ఉంది అంటే ఇదిగో ఈ డిస్టెన్స్ ఇక్కడ ఉన్న డిస్టెన్స్ ఒకటేగా ఈ రెండు ఒకటేగా అంటే ఎన్ని యూనిట్ల దూరంలో ఉంది ఫోర్ యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది ఆ పాయింట్ కి నుంచి సారీ ఎక్స్ యాక్సిస్ నుంచి ఫోర్ యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది మీ పాయింటే ఫోర్ అది అర్థమైందా దేర్ ఫోర్ ద పాయింట్ ఆ పాయింట్ యొక్క ఆధార్ నెంబర్ ఆ పాయింట్ యొక్క ఆర్డర్డ్ పేరు ఏంటి టూ కా ఫోర్ అండర్స్టాండ్ సో టూ అనేది ఏంటి ఆ పాయింట్ వైయాక్సిస్కి ఎంత డిస్టెన్స్లో ఉంది అని చూపిస్తుంది ఆ ఫోర్ అనేది ఏంటి ఆ పాయింట్ ఎక్స్ యాక్సిస్కి ఎంత దూరంలో ఉందని చూపిస్తుంది అంటే నీకు ఆ పాయింట్ యొక్క ఇండికేట్ చేయాలంటే నీకు కంపల్సరిగా రెండు విషయాలు తెలియాలి రెండు విషయాలు తెలియాలి ఆ విషయం ఒకటి ఆ పాయింట్ వైయాక్సిస్కి ఎంత దూరంలో ఉంది హౌ మచ్ డిస్టెన్స్ ఇట్ ఈస్ ఫ్రమ్ వైయాక్సిస్ అండ్ సెకండ్ పాయింట్ ఈజ్ ఇట్ ఈస్ హౌ మచ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ ఇవి రెండు తెలిస్తేనే నువ్వు ఆ పాయింట్ యొక్క ఆర్డర్ పేర్ రాయగలవు దానికి ఒక ఆధార్ నెంబర్ ఇవ్వగలవు అండర్స్టాండ్ ఈ రెండిట్లో ఏది తెలియకపోయినా యూ కెనాట్ ఇండికేట్ దట్ పాయింట్ ఒక ప్లేన్లో నువ్వు ఆ పాయింట్ని ఇండికేట్ చేయలేవు అంటే నీకు ఫస్ట్ ఎలిమెంట్ కావాలి సెకండ్ ఎలిమెంట్ కావాలి అండర్స్టాండ్ సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ పాయింట్ ఇన్ ఏ ప్లే ఓకే రైట్ ఇక్కడ వచ్చేసరికి ఏమన్నాడంటే ఈ టూ కామా ఫోర్ ఉన్నాడు కదా ఈ టూ కామా ఫోర్ అంతకుముందు ముందు ఆర్డర్ పేరులో మనం ఏమన్నాము టూని ఫస్ట్ ఎలిమెంట్ అన్నాము ఫోర్ని సెకండ్ ఎలిమెంట్ అన్నాము ఆర్డర్ పేరులో ఇక్కడ టూ కామా ఫోర్కి ఒక స్పెషల్ నేమ్స్ ఇచ్చాడు ద స్పెషల్ నేమ్స్ ఈస్ గివెన్ ఏందండి స్పెషల్ నేమ్స్ అంటే ఈ టూ అనే నెంబర్ ఎక్కడుంది అఫ్ కోర్స్ ఇక్కడేగా ఉంది ఎక్స్ యాక్సిస్ మీదేగా ఉంది ఫోర్ అనే నెంబర్ ఎక్కడుంది వైయాక్సిస్ మీద ఉంది ఫోర్ అనే నెంబర్ ఎక్కడుంది వైయాక్సిస్ మీద ఉంది అందుకనే టూ నేమ్ అన్నాడంటే ఎక్స్ కోఆర్డినేట్ అన్నాడు అంటే టూ మీద ఉంది నెంబర్ టూ మీద ఉంది టూ టూ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది ఎక్స్ కోఆర్డినేట్ అన్నాడు ఫోర్ నేమ్ అన్నాడంటే ఫోర్ అనేది ఇది ఎక్కడుంది వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి వై కోఆర్డినేట్ అన్నాడు ఆర్డర్డ్ పేరు అయినప్పుడు అది ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ అన్నాడు ఎప్పుడైతే ఆ పాయింట్ ప్లేన్లో మనం రిప్రజెంట్ చేశామో ఆ ఆర్డర్డ్ పేరు అనేది ఒక నెంబర్కి ఒక పాయింట్కి ఇచ్చాము ఇన్ ఏ ప్లేన్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్ కోఆర్డినేట్ అండ్ కోఆర్డినేట్ అన్నాడు ఈ ఎక్స్ కోఆర్డినేట్కే వైకోఆర్డినేట్కే ఇంకో రెండు ముద్దు పేర్లు ఉన్నాయి ముద్దు పేర్లు ఇప్పుడు మన పిల్లలకి ఒరిజినల్ పేర్లు ఉంటుంది ఏదో చిన్ని బుజ్జి అనే పేర్లు పెట్టుకుంటాముగా అలాగే వీటికి కూడా రెండు ముద్దు పేర్లు ఉండే ఆ ముద్దు పేర్లు అంటే ఎక్స్ కోఆర్డినేట్నే యాప్ సిస్సా అంటారు ఏబిఎస్సిఐఎస్ఎస్ఏ ఆర్ యాప్ సిస్సా ముద్దు పేరు ఎక్స్ కోఆర్డినేట్ ముద్దు పేరు పేరు యాప్ సిస్సా వైకోఆర్డినేట్కి ముద్దు పేరు ఆర్డినేట్ ఓకే ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ అవి ఒరిజినల్ పేర్లు అదర్ నేమ్స్ ఈస్ యాప్సిసా ఏబిఎస్ సిఐఎస్ఎస్ యాప్సిసా ఆర్డినేట్ అనే ఒక ఫ్రెంచ్ వర్డ్స్ అవి యాప్సిసా ఆర్డినేట్స్ అనేవి ఒక ఫ్రెంచ్ వర్డ్స్ అక్కడ వాళ్ళు ఫ్రెంచ్లో యాప్సీసా అండ్ దాన్ని ఆర్డినేట్ అంటుంటారు ఇవి కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్స్లో కూడా ఒక్కోసారి యాప్సిసా ఆర్డినేట్ అనే వర్డ్స్ వర్డ్స్ యూజ్ చేస్తుంటాడు సో దేర్ ఆర్ టూ నేమ్స్ ఎక్స్ కోఆర్డినేట్ వైకోర్డినేట్ వద్ ఒరిజినల్ నేమ్ అండ్ ఎక్స్ కోఆర్డినేట్ ఇస్ ఆల్సో క్వాలిటైజ్ ఎ యాప్సి అండ్ వై కోఆర్డినేట్ ఇస్ ఆల్సో క్వాలిటైజ్ ఎ ఆర్డినేట్ ఇక్కడ మనం ఏం చేశామంటే ఒక పాయింట్ని ఎలా రిప్రజెంట్ చేయాలో చూపించాం సరే మీకు ఒక డౌట్ వస్తుంది సార్ ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి ఈ పాయింట్ ఉంది లేటెస్ట్ టేక్ ఐ విల్ టేక్ దిస్ పాయింట్ ఇన్ ద సెకండ్ ఇది ఫస్ట్ క్వాడరెంట్ అమ్మా ఇప్పుడు సెకండ్ క్వార్డరెంట్లో ఒక పాయింట్ తీసుకుంటున్నాను సరే ఈ సెకండ్ క్వార్డరెంట్లో పాయింట్ తీసుకుంటున్నాను కాబట్టి దాని యొక్క పాయింట్ నేమన్నామంటే ముందు బి అనే పేరు పేరు ఇచ్చా మన జామెంట్రీలో మన పాయింట్స్ ఆర్ రిప్రజెంట్ విత్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ బి ఇప్పుడు మన కోఆర్డినేట్ జామెంట్రీలో దానికి ఒక ఆర్డర్ పేరు ఇవ్వాలి ఆర్డర్ పేరు ఇవ్వాలి రైట్ ఫస్ట్ ఏంటి దీన్ని ఎక్స్ కోఆర్డినేట్ అన్నాడు ఎక్స్ కోఆర్డినేట్ అంటే ఏంటి అది వైయాక్సిస్కి ఎంత దూరంలో ఉంది అంటే ఇదేగా డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ ఏ వైయాక్సిస్కి ఎంత అంటే ఉంది ఇక్కడ ఎంత ఉంది మామూలుగా అయితే డిస్టెన్స్ ఈజ్ డినోటెడ్ విత్ ద లెటర్ పాజిటివ్ లెండ్ సింబల్స్ డినోట్ చేస్తారు సరే నేను త్రీ రాస్తాను జస్ట్ నేను ఐ విల్ రైట్ ఇట్ యాజ్ ఏ త్రీ ఐ విల్ రైట్ ఇట్ యాజ్ ఏ త్రీ రాస్తాను చెప్తున్నాను త్రీ రాస్తాను ఎంత డిస్టెన్స్లో ఉందంటే త్రీ రైట్ దీని యొక్క కోఆర్డినేట్ ఏమొస్తుంది అది ఎక్స్ యాక్సిస్కి ఎంత దూరంలో ఉందో చెప్తుంది అంటే ఈ డిస్టెన్స్ అనమాట ఈ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ ఎంత ఫోర్ ఈ డిస్టెన్స్ ఎంత ఫోర్ రైట్ ఫోర్ రాశాను త్రీ కామా ఫోర్ రాశాను రైట్ సార్ మీరు చెప్పారు కదా సార్ మీ డెఫినేషన్ ప్రకారము మరి ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ అంటే ఏమన్నారు అది వైయాక్సిస్కి ఎంత డిస్టెన్స్లో ఉంది అన్నారు కదా అందుకని డిస్టెన్స్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి నేను త్రీ కామా ఫోర్ రాశాను సార్ త్రీ రాశాను ఫోర్ అంటే ఏంటి అది ఎక్సాక్సిస్కి ఎంత డిస్టెన్స్లో ఉంది కాబట్టి అది ఫోర్ రాశాను సార్ మరి బి పాయింట్ త్రీ కామా ఫోర్ రైటేనా అని మీకు ఒక డౌట్ వచ్చింది ఐడియా వచ్చింది మరి అది బి త్రీ కామా ఫోర్ అయితే మరి ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి ఈ పాయింట్ ఉంది చూడండి ఇక్కడ ఇది చూడండి ఇది ఇది కూడా ఏమవుద్ది త్రీ కామా ఫోరే అవుతుంది ఇక్కడ ఉన్న పాయింట్కి అక్కడ ఉన్న పాయింట్ రెండు త్రీ కామా ఫోరే అవుతుంది అసలు నేను స్టార్టింగ్లోనే చెప్పాగా మీకు ఏం చెప్పాను మీకు నో టూ పాయింట్స్ విల్ హ్యావ్ ద సేమ్ ఆర్డర్ పేరు రెండు పాయింట్లకి ఒకే ఆర్డర్ పేరు ఉండదు ఇద్దరు మనుషులకి ఒకే ఆధార్ నెంబర్ ఎట్లా ఉండదు రెండు అంటే ఇప్పుడు మీ లెక్క ప్రకారం ఇది త్రీ కామా ఫోర్ అవుతుంది ఇది చూడండి ఇది కూడా ఇది ఇక రెండో పాయింట్ చూడండి ఈ పాయింట్ కూడా త్రీ కామా ఫోర్ అవుతుంది మరి రెండు పాయింట్ ఒకే ఆర్డర్ పేరు ఉంటే ఇక మళ్ళీ అంత సబ్జెక్ట్ అంత కన్ఫ్యూజన్ అయిపోయింది ఇక క్యాష్ అండ్ కన్ఫ్యూజన్ సబ్జెక్టే డెవలప్ అవ్వదు సో ఒక పాయింట్కి ఒక ఆర్డర్ పెరియాలి మరి ఈ పాయింట్ ఎక్కడుంది సెకండ్ క్వార్డరెంట్లో ఉంది అది ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంది అందుకని ఏం చేశారంటే టు డినోట్ ఇట్ దట్ ఇట్ ఈజ్ ఇన్ ద సెకండ్ క్వార్డరెంట్ సెకండ్ క్వార్డరెంట్లో ఉంది అది చెప్పటం కోసం ఏం చెప్పారంటే ఇక్కడ మైనస్ పెట్టమన్నాడు అంటే మైనస్ త్రీ ఫోర్ ఇప్పుడు అది మైనస్ త్రీ కామా ఫోర్ అను త్రీ కామా ఫోర్ రెండు ఒకటేనా కాదుగా నెవర్ దే ఆర్ నాట్ ఈక్వల్ సో అది సెకండ్ క్వార్డర్ ఉంది అని చెప్పటం కోసం మైనస్ త్రీ కాంబ ఫోర్ కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఆ మైనస్ త్రీ అంటే డిస్టెన్స్గా తీసుకోకూడదు మీరు అక్కడ డిస్టెన్స్ ఏంటంటే త్రీ ఏ ఇది వైయాక్సిస్కి త్రీ యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది బట్ ఇట్ ఈజ్ ఇన్ ద సెకండ్ క్వార్డర్ అండ్ వై వి రోట్ మైనస్ త్రీ అండర్స్టాండ్ అర్థమైందా మరి అలాగే మరి ఈ పాయింట్ ఏమవుతుందో చెప్పండి ఇక్కడ మీకు ఈ పాయింట్ ఏమవుతుంది రైట్ ఈ పాయింట్ కి ఎంత డిస్టెన్స్లో ఉంది అది ఇక్కడ రాస్తావు ఎంత డిస్టెన్స్ ఉంది టూ యూనిట్స్లో ఉంది ఎక్స్ యాక్సిస్కి ఎంత డిస్టెన్స్లో ఉంది ఇదిగో ఈ డిస్టెన్స్ త్రీ యూనిట్స్లో ఉంది అది టూ యూనిట్స్ అది త్రీ యూనిట్స్ మరి టూ కామా త్రీ అంటే ఇంకో పాయింట్ వచ్చింది ఇక్కడ నీకు ఇదిగో టూ కామా త్రీ లేకపోతే టూ కామా ఫోర్ వేసుకున్నాం అనుకోండి ఇది టూ కామా ఫోర్ వేస్తే మరి ఈ పాయింట్ కూడా వచ్చింది టూ కామా ఫోర్ మళ్ళీ ఫస్ట్ క్వార్టర్ పాయింట్ వచ్చింది మరి ఆ పాయింట్ ఎక్కడ ఉంది నీకు థర్డ్ క్వార్డరెంట్లో క్లియర్గా కనిపిస్తుంది ఆ పాయింట్ థర్డ్ క్వార్టెంట్లో ఉంది ఆ పాయింట్ పాయింట్ థర్డ్ క్వార్డరెంట్లో ఉంది మరి దానికి ఒక ఆర్డర్ పేరు అంటే దానికి ఇంకో సెపరేట్గా ఇవ్వాలిగా ఇవ్వటం కోసం టూ క్లారిటీ కోసం ఏం చేశాడంటే మైనస్ టూ మైనస్ త్రీ తీసుకున్నాడు అండర్స్టాండ్ దిస్ ఈజ్ మైనస్ టూ మైనస్ త్రీ ఈ పాయింట్స్ అలాగే ఆ చూజ్ ఇప్పుడు ఈ పాయింట్ తీసుకున్నారనుకోండి ఫోర్త్ క్వార్టరెంట్లో ఫోర్త్ క్వార్టెంట్లో ఈ పాయింట్ ఏమవుతుంది వన్ కామ మైనస్ టూ అవుతుంది సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ రిప్రజెంటింగ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ ఒక పాయింట్ యొక్క లొకేషన్ మీకు రిప్రజెంట్ చేయొచ్చు ఇప్పుడు మీకు డే టు డే లైఫ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీరు సినిమాకి వెళ్తారు సినిమాకి వెళ్ళంగానే మీరు ఇప్పుడు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటారు లేకపోతే డైరెక్ట్గా టికెట్ కొంటారు మీ టికెట్ మీద ఏముంటుంది ఏ ఫోర్ అని ఉంటుంది లేకపోతే బి సిక్స్ ఉంటుంది లేకపోతే సి ఎయిట్ అని ఉంటుంది వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దట్ ఏ ఫోర్ బి సిక్స్ సి ఎయిట్ అని ఉంటుంది ఏం దాని మీనింగ్ అంటే ఇవి రోస్ ఉంటాయి ఇది సినిమా హాల్ అనుకోండి స్క్రీన్ అనుకోండి ఏ సో ఇక్కడ ఏ ఉంటుంది బి ఉంటుంది సి ఉంటుంది దూరంగా ఉన్నది ఏ అంటాడు సినిమా హాల్లో దూరంగా ఉంటే ఏ అంటాడు ఓకే ఏ బి దగ్గరికి వెళ్ళకపోతే ఏ బి ఎక్స్ వై జెడ్ బుంటుంది ఇక్కడ సీట్లు ఉంటాయి వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా సీట్లు ఉంటాయి ఇప్పుడు ఏ ఫోర్ అంటే నువ్వు ఎక్కడ కూర్చోవాలి ఏ రోలో ఫోర్త్ సీట్ దగ్గర కూర్చోవాలి నువ్వు అంతే ఆడేకి వెళ్ళి కూర్చోవాలి నేను ఇంకోసారి కూర్చుంటానంటే వాళ్ళు కూర్కోరు ఏ ఫోర్ అంటే ఏ లైన్లో ఫోర్త్ సీట్లో కూర్చోవాలి బి సిక్స్ అంటే ఎక్కడ కూర్చోవాలి నువ్వు బీరోలో ఇదిగో చివరి సీట్లో కూర్చోవాలి గోడ కానుకొని కూర్చోవాలి సరిగ్గా కనిపించదు సినిమా ఓకే చివరిని కూర్చోవాలి ఓకే రైట్ సి ఎయిట్ అంటే ఏంది ఇంకా లేపలకి వెళ్ళాలి ఇక్కడ ఉంటుంది సీటు సీ ఎయిట్ ఇది ఎయిట్ ఓకే మౌనం కూర్చోవాలి అన్నమాట అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ అండ్ ఆటెడ్ పేర్ ఏ కామా ఫోర్ బీ కామా సిక్స్ సి కామా ఎయిట్ సేమ్ అది కూడా అంతే మన డే టు డే లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటాం ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటాం అండర్స్టాండ్ ఆర్ నాట్ అర్థం ఏందో లేదా సో దిస్ ఇస్ ద ఒక పాయింట్ని మనం ఒక ఆర్డర్డ్ పేరులో ఒక కోఆర్డినేట్ సిస్టంలో ఎలా ఇండికేట్ చేయాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే సార్ మీరు కోఆర్డినెంట్స్లో ఉన్న పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారు బాగానే ఉంది మరి ఎక్స్ యాక్సిస్ మీద యాక్సిస్ మీద పాయింట్స్ ఉండవా అంటే ఎందుకు ఉండవు డెఫినెట్గా ఉంటాయి దేర్ ఆర్ ఇన్ఫెనెట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆర్ దేర్ ఆన్ ఎక్స్ యాక్సిస్ దెర్ ఆర్ ఇన్ఫనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆన్ వైయాక్సిస్ మరి నేనేం చెప్పాను ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను వాట్ ఐ టాల్ ఎవ్రీ పాయింట్ ఇన్ ద టూ డైమెన్షనల్ ప్లేన్ దీన్ని టూ డైమెన్షనల్ ప్లేన్ అంటాము ఎక్స్ యాక్సిస్ వైయాక్సిస్ రెండే డైమెన్షన్స్ ఉంటాయి కాబట్టి దీన్ని మనం టూ డైమెన్షనల్ ప్లేన్ అంటాము ఎవ్రీ పాయింట్ ఇన్ ద టూ డైమెన్షనల్ ప్లేన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై అన్ ఆర్డర్డ్ పేర్ అని చెప్పాను మరి యాక్సిస్ మీద యాక్సిస్ మీద కూడా పాయింట్స్ ఉండే కదా సార్ మరి వాటి యొక్క ఆర్డర్ పేర్స్ ఏంటి వాటిని ఎలా డినోట్ చేస్తాము అని మనం మనకు తెలియాలా సో లెట్ అస్ గో సో నా వాటి నెక్స్ట్ కాన్సెప్ట్ నేనేం చెప్పబోతున్నానంటే యాక్స్ మీద యాక్సిస్ మీద ఉన్న పాయింట్స్ యొక్క చేస్తాను మరి ఇంకో పాయింట్ ఇక్కడే చెప్పేస్తాను నేను మీరు చూడండి ఇక్కడ ఫస్ట్ క్వార్డరెంట్లో ఎక్స్ కోఆర్డినేట్ ఈజ్ పాజిటివ్ వై కోఆర్డినేట్ ఈజ్ ఆల్సో పాజిటివ్ సెకండ్ క్వార్డరెంట్లో ఎక్స్ కోఆర్డినేట్ ఈస్ నెగిటివ్ వై కోఆర్డినేట్ ఈస్ పాజిటివ్ థర్డ్ క్వార్డరెంట్లో ఫస్ట్ క్వార్డరెంట్ ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ అండ్ వై కోఆర్డినేట్ బోత్ ఆర్ నెగిటివ్ ఫోర్త్ క్వార్డరెంట్లో ఎక్స్ కోఆర్డినేట్ ఈస్ పాజిటివ్ వేఆర్ వేఆర్ వై కోఆర్డినేట్ దట్ ఈస్ ఆర్డినేట్ ఈస్ నెగిటివ్ అర్థమైందా ఈ సైన్లు మైనస్ 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 ఈ సైన్లు ఎందుకు పెట్టాము సింప్లీ టు గివ్ యూనిక్నెస్ ఆ పాయింట్కి యునిక్నెస్ ఇవ్వటం కోసం ఆ మైనస్ సింబల్స్ పెట్టాం మేము మనం అర్థమైందా ఆ మైనస్ సింబల్స్ లేకపోతే సైన్సే లేకపోతే అన్ని పాయింట్స్ అన్నిటికీ ఇట్ గివ్ ఇట్ గివ్స్ ఎ క్యాష్ అండ్ కన్ఫ్యూజన్ ఓకే నా వాట్ ఐఎమ్ గోయింగ్ టు సీ ఎక్స్ప్లెయిన్ ఈజ్ ఈ ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ మీద ఉన్న పాయింట్స్కి హౌ టు గివ్ ద ఆర్డర్ పేర్ ఓకే సో లెట్ అస్ సి ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఇప్పుడు మనం కోఆర్డరెంట్లో ఉంటే ఒక పాయింట్ క్వార్డ్రెంట్స్లో ఉంటే ఫస్ట్ క్వార్టర్ సెకండ్ క్వార్టెంట్ థర్డ్ క్వార్టర్ ఫోర్త్ క్వార్టర్లో ఉంటే ఒక పాయింట్కి ఆర్డర్డ్ పేరు ఎలా ఇవ్వచ్చో మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు ఇంకో పాయింట్ కూడా చెప్పాను వాట్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఆల్సో దేర్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఆల్సో దేర్ ఎగ్జిస్ట్ ఇన్ఫినెట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇన్ఫనెట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి ఓకే మరి ఆ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీద ఉన్న పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ ఎలా కనుక్కోవాలో చూద్దామా సో అవర్ టాపిక్ ఈజ్ టు ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్స్ ఆన్ ది ఎక్సాక్సిస్ అండ్ ది యాక్సిస్

నేను డెఫినేషన్ ఏం చెప్పాను మీకు వాట్ ఐ టోల్ ది డెఫినేషన్ ఈ ఫస్ట్ నెంబర్ ఉంది చూసారా ఆ ఆర్డర్ పేర్లో రెండు నెంబర్లు రాయాలి ఫస్ట్ నెంబర్ ఏంటి రాయాల్సింది ఆ పాయింట్ వై యాక్సిస్కి ఎంత దూరంలో ఉందో రాయాలి పాయింట్ వై యాక్సిస్కి ఎంత దూరంలో ఉందో రాయాలి ఫస్ట్ చూడండి ఏ ఈ పాయింట్ వై యాక్సిస్కి ఎంత దూరంలో ఉంది అంటే ఇది ఇదేగా డిస్టెన్స్ ఈ డిస్టెన్సేగా ఇదేగా వై యాక్సిస్కి ఎంత దూరంలో ఉంది క్లియర్గా ఫోర్ యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఫోర్ రాశా రెండో నెంబర్ ఏంటి వాటి ద సెకండ్ నెంబర్ ద సెకండ్ నెంబర్ ఇండికేట్స్ హౌ మచ్ ఇట్ ఈస్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్సాక్సిస్ ఎక్సాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే ఎవడేం చెబుతాడు అసలు ఈ పాయింట్ ఎక్కడ ఉందా నీకు ఎక్సాక్సిస్ మీద ఉంది ఎక్సాక్సిస్ మీద ఉన్న పాయింట్కి ఎక్సాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే ఏం చెబుతావు ఎంత డిస్టెన్స్లో ఉంది అది ఏం లేదు అక్కడే ఉంది కాబట్టి వాటి ద డిస్టెన్స్ జీరో అండర్స్టాండ్ సో వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ ఏ ఫోర్ కామా జీరో ఇక చెప్తారుగా ఇక అన్ని చదువుతారుగా మీరే ఈ కోఆర్డినేట్స్ ఏమవుతుంది టూ కామా జీరో ఇదేమవుతుంది వన్ కామా జీరో ఇటు సైడ్ ఏమవుతుంది మైనస్ త్రీ కామా జీరో ఇటు సైడ్ మైనస్ ఫోర్ కామా జీరో సరే మళ్ళీ ఎక్స్ప్లనేషన్ సార్ ఎందుకు సార్ మీరు డిస్టెన్స్ అంటున్నారు కదా ఇక్కడ మైనస్ త్రూ మైనస్ ఫోర్లు ఎందుకు చేయాలంటే టు ఇండికేట్ దట్ ద పాయింట్ ఈజ్ ఆన్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మరి నేను దీన్ని కూడా ఫోర్ కామా జీరో అంటే మరి ఈ పాయింట్ ఈ పాయింట్ ఒకటే అవ్వదు ఇదిగో ఇక్కడ ఉండ పాయింట్ ఇక్కడ ఉండ పాయింట్ దీని ఫోర్ కామా జీరో ఇది కూడా ఫోర్ కామా జీరో అవుతుందా అంటే ఇద్దరు మనుషులకి ఒకే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చిద్దా ఉండదుగా సో దేనికి ఆ స్టార్టింగ్లోనే చెప్పాను ఎవ్రీ పాయింట్ ఈజ్ హ్యాస్ యునీక్ యునిక్ అంటే ఒక్క ఆర్డర్ పేరు ఉంటుందని ఐ హ్యావ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ దట్స్ వై టు ఇండికేట్ దట్ దట్ to uniqueness I mean, cosine, is minus, but the definition is the definition is this point is a 4 unit distance It a distance of 4 units from y axis. This point which is this point is a 3 units away from y axis understand, but 0 in the question, what the definition of uh, the second coordinate it is uh, the distance.

మరి యాక్సిస్ మీద కూడా ఎన్నో పాయింట్స్ దేర దేర్ ఎగ్జిస్ట్ ఇన్ఫినెట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ లెటర్ సీ దట్ ద కోఆర్డినేట్స్ ఆన్ యాక్సిస్ పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటో కనుక్కుందామా రైట్ చూడండి ఇక్కడ ఈ పాయింట్ తీసుకుందాం దీని యొక్క సరే ఈ పాయింట్ ఏదో ఒక పేరు పెట్టుకున్నా నేను పి అనే పేరు పెట్టుకున్నా ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ రాయాలి ఫస్ట్ నెంబర్ ఏమని చెప్పాను నేను ఆల్వేస్ ఈ పాయింట్ యాక్సిస్కి ఎంత డిస్టెన్స్లో ఉంది అని చెప్పమన్నా మరి చూడండి అసలు ఆ పాయింట్ ఎక్కడ ఉంది వై యాక్సిస్ మీదే ఉంది మరి యాక్సిస్ మీద ఉన్న పాయింట్కి నువ్వు ఎంత దూరంలో ఉన్నావు అంటే అదేం చెప్పింది ఏం చెప్పదు కాబట్టి జీరో రైట్ ఓకే రైట్ సెకండ్ ఏం చెప్పాను నేను సెకండ్ నెంబర్ ఏం చేశాను ఇది కి హౌ మచ్ ఇట్ డిస్టెన్స్ చూడండి ఎక్సాక్సిస్ నుంచి ఎంత ఎంత దూరంలో ఉంది పాయింట్ క్లియర్గా హౌ మచ్ డిస్టెన్స్ ఇట్ ఈస్ దే ఫైవ్ జీరో ఇక మీరు మిగతా మీరే చదువుతారుగా ఇది జీరో కామా త్రీ ఇది జీరో కామా టూ ఇది జీరో కామా వన్ మరి ఈ పాయింట్ ఏమవుతుంది ఏమవుతుంది జీరో కామ ఫైవ్ అందామా మరి జీరో కామ ఫైవ్ అంటే పైం కూడా ఉంది ఇంకో నెంబర్ జీరో కామ ఫైవ్ అని జీరో కామ నెంబర్ అనే పి అనే పాయింట్ కూడా ఉందిగా మరి అది వచ్చిద్దేమో కన్ఫ్యూజ్ అవుతారేమో అందుకని మనం ఏం చేస్తాము మైనస్ ఫైవ్ వేస్తాము రైట్ క్లియర్ ఆ మైనస్ సైన్ ఇండికేట్స్ దట్ ద పాయింట్ లైస్ ఆన్ నెగిటివ్ వై యాక్సిస్ జీరో కామా ప్లస్ ఫైవ్ దట్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఇండికేట్స్ దట్ ద పాయింట్ ఈస్ ఆన్ పాజిటివ్ వై యాక్సిస్ అండర్స్టాండ్ ఎందుకు ఈ ప్లస్ మైనస్ లేస్తున్నాము టూ డిఫ్ డూ డిఫర్ దిస్ యూ వీక్నెస్ ఇక ఒక పాయింట్ చెప్పండి ఇక్కడ మీరు క్లియర్గా ఏం గమనించారు మీరు రైట్ 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 వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ మరి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఉందిగా దాని పేరు చెప్పటం మర్చిపోయా దట్ ఈస్ కాల్డ్ ది ఆరిజిన్ అంటాడు దిస్ ఈస్ కాల్డ్ ది ఆరిజిన్ ఆరిజిన్ అనాలి సెంటర్ పాయింట్ అను మిడ్ పాయింట్ అని అనకూడదు నువ్వు నువ్వు ఇష్టం వచ్చిన పేరు పెరగకూడదు ది ఆరిజిన్ ది అంటే ఒకటే ఒకే ఒకటి ఆరిజిన్ అనేది ఒకటే ఉంటుంది ఆరిజిన్ అంటాడు మరి ఆరిజిన్ అనేది కూడా ఒక పాయింటేగా దానికి కూడా కోఆర్డినేట్స్ ఉంటాయిగా ఆరిజిన్ అనేది కూడా కోఆర్డి పాయింటేగా మరి దాని కోఆర్డినేట్స్ ఏంటో కనుక్కుందామా లేటెస్ట్ ఆఫ్ దిస్ ఆర్జినల్ యొక్క పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ రైట్ చూడండి ఈ యొక్క కోఆర్డినేట్స్ పాయింట్ ఎక్స్ కోఆర్డినేట్ కోఆర్డినేట్ ఎక్స్ కోఆర్డినేట్ ఎలా వచ్చింది ఆ పాయింట్ యాక్సిస్కి ఎంత డిస్టెన్స్లో ఉందో చెప్తుంది మరి చూడండి ఈ పాయింట్ ఎక్కడుంది యాక్సిస్ మీదే ఉంది మరి యాక్సిస్ మీద ఉండి ఎంత డిస్టెన్స్లో ఉందంటే ఏం చెబుతావు జీరో రైట్ సెకండ్ నెంబర్ గ్యూస్ వాట్ ద మీనింగ్ ఆఫ్ ద సెకండ్ నెంబర్ ఇట్ ఈస్ హౌ మచ్ డిస్టెన్స్ హౌ మచ్ అవే ఫ్రమ్ ది ఎక్సాక్సిస్ సెకండ్ నెంబర్ దిస్ పాయింట్ ఈజ్ హౌ మచ్ ఇట్ ఈస్ అవే ఫ్రమ్ యాక్సిస్ ఇట్ లైస్ ఆన్ ఎక్సాక్సిస్ ఇట్ లైస్ ఆన్ ఎక్సాక్సిస్ ఎక్సాక్సిస్ మీదే ఉన్నప్పుడు అది ఎంత డిస్టెన్స్లో ఉందంటే ఏం చదువుతావు జీరో అండర్స్టాండ్ సో వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది ఆరిజిన్ జీరో కామా జీరో అండర్స్టాండ్ సో ఇక్కడ నేనేం చెప్పాను మీకు ఎక్సాక్సిస్ మీద ఉన్న ప్రతి పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఎలా ఎక్స్ ఎలా ఇండికేట్ చేయాలో చెప్పాను ఐ ఎక్స్ప్లెయిన్ దట్ హౌ టు ఇండికేట్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ ఆన్ వైయాక్సిస్ అండ్ ఆల్సో ఆన్ ఆర్జి వాట్ యు అబ్జర్వ్ వాట్ యు అబ్జర్వ్ మీరు ఏమైనా ఒక సిమిలారిటీ అబ్జర్వ్ చేశారా ఇక్కడ ఎక్సాక్సిస్ మీద ఉన్న అన్ని పాయింట్స్ని అబ్జర్వ్ చేయండి మైనస్ ఫోర్ కామా జీరో మైనస్ త్రీ కామా జీరో మైనస్ టూ కామా జీరో మైనస్ వన్ కామా జీరో ఇది వన్ కామా జీరో టూ కామా జీరో త్రీ కామా జీరో ఫోర్ కామా జీరో ఏమి అబ్జర్వ్ చేశారు వై కోఆర్డినేట్ ఈస్ జీరో సో ఆన్ ఎక్స్ యాక్సిస్ ద వై కోఆర్డినేట్ ఆఫ్ ఎవ్రీ పాయింట్ ఈస్ జీరో ఇదిగో జీరో 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 వస్తుంది మరి వైయాక్సిస్ మీద చూడండి వైయాక్సిస్ మీద చూడండి ఈ అబ్జర్వ్ ఆన్ వైయాక్సిస్ జీరో కామా ఫైవ్ జీరో కామా త్రీ జీరో కామా టూ జీరో కామా వన్ జీరో కామా మైనస్ వన్ జీరో కామా మైనస్ టూ జీరో కామా మైనస్ త్రీ జీరో కామా మైనస్ ఫైవ్ వార్ట్ డ్యూ అబ్జర్వ్ ఆన్ వై యాక్సిస్ ద ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ ఎవ్రీ పాయింట్ ఈస్ జీరో ఆన్ వై యాక్సిస్ ద ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ ఎవ్రీ పాయింట్ ఈస్ జీరో యాక్సిస్ మీద ఎక్స్ కోఆర్డినేట్ జీరో అవుతుంది ఎక్స్ యాక్సిస్ మీద వై కోఆర్డినేట్ జీరో అవుతుంది అందుకే అందుకే యాక్సిస్ మీద ఏదైనా పాయింట్ మనం తీసుకోవాలనుకోండి యాక్సిస్ మీద ఏం పాయింట్ తీసుకోవాలనుకుంటే ఏదైనా యాక్సిస్ మీద ఒక పాయింట్ మనం తీసుకోవాలి యూ హాట్ టు కన్సిడర్ ఏ పాయింట్ ఆన్ యాక్సిస్ ఎలా తీసుకోవచ్చు మనం ఎప్పుడైనా సరే మనకి ఏదైనా తెలియదు అనుకోండి లెట్ ద ఏజ్ ఆఫ్ ది ఫాదర్ ఈజ్ ఎక్స్ ఇయర్స్ లెట్ ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ మిల్కీస్ వై లీటర్స్ అని అంటాం కదా అలాగే ఏదైనా ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఎక్స్యాక్సిస్ మీద ఒక పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాడు లేదా పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ బి అని అనుకోవాలి కదా ఫర్ దట్ వాట్ యూ విల్ టేక్ వాట్ యూ విల్ టేక్ రైట్ మీరు ఏం గమనించారు వై యాక్సిస్ వై క్వాలిటీస్ కంపల్సరీ జీరో ఎక్స్ యాక్సిస్ ఈజ్ చేంజింగ్ మైనస్ ఫోర్ మైనస్ త్రీ టూ ఫోర్ సో దట్స్ ఇన్ క్వాలిటీ ఎక్స్ ఎక్స్ కామా జీరో సో ఆ జనరల్ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ ఎక్స్ కామా జీరో ఎ జనరల్ పాయింట్ ఆన్ వై వైయాక్సిస్ మీరే చెప్పేస్తారుగా నేను చెప్పాల్సిన అవసరం లేదు ద జనరల్ పాయింట్ ఆన్ వై వైయాక్సిసీస్ హౌ మచ్ జనరల్ పాయింట్ ఆన్ వై వైయాక్సిస్ వాట్ డూ అబ్జర్వ్ ఆన్ వై యాక్సిస్ ఎక్స్ అబ్జర్వ్ ద ఎక్స్ కోఆర్డినేట్ జీరో 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 కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ జీరో అవుతుంది ద వేరియేషన్ ఈజ్ వాట్ ఈస్ ద వేరియేషన్ ఫైవ్ త్రీ టూ వన్ బై టూ వన్ బై త్రీ వన్ బై ఫోర్ అవి కూడా వస్తాయమ్మా వన్ బై టూ వన్ బై త్రీ మీకు అంత హోటల్ కోసం ఐఎమ్ టేకింగ్ ఇంటీజియర్ వాల్యూస్ యూ విల్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ఉందనుకోండి ఏమవుతుంది ఇది వన్ బై టూ కామా జీరో అవుతుంది అండర్స్టాండ్ ఆన్ వై యాక్సిస్ వై యాక్సిస్ మీద ఈ పాయింట్ ఏమవుతుంది జీరో కామా వై అవుతుంది సో ఈ రెండు పాయింట్స్ ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ ఏంటి వాట్ వాటి అ జనరల్ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఎక్స్ కామా జీరో ఆ జనరల్ పాయింట్ ఆన్ యాక్సిస్ జీరో కామా ఓ వై వే ఎక్స్ అండ్ వై ఆర్ రియల్ నెంబర్స్ రియల్ నెంబర్స్ అంటే ఏంటి ఇవి రేషనల్ నెంబర్స్ అవ్వచ్చు ఇవి రేషనల్ నెంబర్స్ అవ్వచ్చు లేకపోతే నెగిటివ్ నెంబర్స్ పాజిటివ్ నెంబర్స్ ఏదైనా అవ్వచ్చు అండర్స్టాండ్ సో మీరు ఈ కాన్సెప్ట్స్ ఎక్స్పా మీకు అర్థమైందనే చెప్తున్నాను ఓకే ఇప్పుడు ఒకసారి ఏం చేద్దామంటే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ మొత్తం మనం ఒకసారి జనరలైజ్ చేసేసుకొని మీకు ఒక నోట్స్ లాగా ఇస్తాను ఓకే లెటర్స్ గో ఫర్ నెక్స్ట్ కాన్సెప్ట్ లెటర్స్ జనరలైజ్ వాట్ ఆర్ వి లెర్న్ సోఫార్ వట్ ఆర్ వి లెర్న్ సోఫార్ జనరలైజ్ చేసేద్దాము సో చూడండి ఇంకోసారి రఫ్గా చెప్పేస్తాను ఫస్ట్ క్వార్డరెంట్ సెకండ్ క్వార్డ్రెంట్ థర్డ్ క్వార్డ్రెంట్ ఫోర్త్ క్వార్డరెంట్ ఫర్ సపోజ్ ఇఫ్ అ పాయింట్ బిలాంగ్స్ టు ఫస్ట్ క్వార్డరెంట్ దీన్ని ఇలానా కూడా ఉంటుంటారు కొంతమంది చూడండి ఇక్కడ క్యూ వన్ క్యూ టూ క్యూ త్రీ క్యూ ఫోర్ లైక్ దస్ ఆల్సో డినేటెడ్ రోమన్ లెటర్స్ యూజ్ చేయొచ్చు లేకపోతే మీకు క్యూ వన్ క్యూ టూ క్యూ త్రీ అని కూడా అనొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ x కామా వై బిలాంగ్స్ టు క్యూ వన్ సో దిస్ ఇంప్లైస్ ఫస్ట్ లో ఏం చెప్పాను ఎక్స్ కోఆర్డినేట్ ఈస్ పాజిటివ్ ఎక్స్ ఇదేమో ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ యాక్సిస్ దిస్ ఇస్ నెగటివ్ ఎక్స్ యాక్సిస్ దిస్ ఈస్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అండర్ డౌన్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఈజ్ కాల్డ్ ఆరిజిన్ రైట్ ఒక పాయింట్ ఫస్ట్ క్వార్డరెంట్లో ఉందనుకోండి సో పో ఎక్స్ కోఆర్డినేట్ ఈజ్ పాజిటివ్ వై కోఆర్డినేట్ ఈజ్ ఆల్సో పాజిటివ్ దట్ ఈజ్ ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో వై ఆల్సో గ్రేటర్ దాన్ జీరో అండర్స్టాండ్ రైట్ అదే పాయింట్ సెకండ్ క్వార్డరెంట్లో ఉందనుకోండి ఫర్ సపోజ్ కామా వై బిలాంగ్స్ టు క్యూ టు సెకండ్ క్వార్డరెంట్ వాట్ యు అబ్జర్వ్ సెకండ్ క్వాడ్రెంట్లో ఉంటే ఎక్స్ కోఆర్డినేట్ ఈజ్ నెగిటివ్

రైట్ ఇఫ్ అ పాయింట్ బిలాంగ్స్ టు ఫోర్త్ క్వాడ్రెంట్ ఇఫ్ అ పాయింట్ బిలాంగ్స్ టు ఫోర్త్ క్వార్డరెంట్ లేకపోతే ఎక్స్ కోఆర్డినెట్ ఈస్ పాజిటివ్ వై క్వర్డినెట్ ఈస్ నెగిటివ్ దట్ మీన్స్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు క్యూ ఫోర్ దట్ ఎంప్లైస్ ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో వై లెస్ దాన్ జీరో ఎక్స్ ఈజ్ పాజిటివ్ వై ఈస్ నెగిటివ్ రైట్ ఇప్పుడు ఏం చెప్పాను క్వార్డరెంట్స్లో ఎలా ఉంటే చెప్పాను అది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఎలా ఉంటాయో చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యాక్సిస్ అనుకోండి ఇఫ్ ఆ పాయింట్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఎక్స్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అనుకోండి ఏమని చెప్తున్నాను కంపల్సరీగా వై ఈజ్ ఈక్వల్ టు జీరో కంపల్సరీ వై ఈజ్ ఈక్వల్ టు జీరో అండ్ ఎక్స్ ఈజే ఎనీ రియల్ నెంబర్ ఎక్స్ ఈజ్ ఎనీ రియల్ నెంబర్ వై ఈజ్ ఈక్వల్ టు జీరో ఫర్ సపోజ్ ఇఫ్ అ పాయింట్ బిలాంగ్స్ టు వైయాక్సిస్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు యాక్సిస్ దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అండ్ వై ఈజ్ రియల్ నెంబర్ వై ఈజ్ ఎనీ రియల్ నెంబర్ అంటే ఏంది ఇది జీరో అయిపోవాలి జీరో కామో ఫోర్ జీరో కామ ఫైవ్ జీరో కామా ఎయిట్ జీరో కామ మైనస్ ఎయిట్ జీరో కామ వన్ బై టూ జీరో కామ రూట్ టూ జీరో కామా రూట్ త్రీ జీరో కామ మైనస్ వన్ బై టూ అన్నీ అనమాట ఎక్స్ జీరో అనుకోండి అది యాక్సిస్ మీద ఉంటుంది ఆఫ్ కోర్స్ ఇఫ్ అ పాయింట్ బిలాంగ్స్ టు ఆరిజిన్ ఆరిజిన్ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అండ్ వైఈజ్ ఈక్వల్ టు జీరో ఓకే అందుకనే మీరు ఏం చేస్తుంటారంటే ప్రాబ్లం చేసేటప్పుడు ఇలా రాస్తుంటారు మీరు సింప్లీ ప్లస్ ప్లస్ దిస్ ఈజ్ ప్లస్ మైనస్ దిస్ ఈజ్ మైనస్ మైనస్ దిస్ ఈజ్ ప్లస్ మైనస్ ఇలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు సో ఇప్పుడు ఇంతవరకు మనం ఏం చేశామంటే ఒక టూ డైమెన్షనల్ సిస్టమ్ దీన్ని ఏమంటామంటే కోఆర్డినేట్ సిస్టమ్ అనొచ్చు లేకపోతే టూ డైమెన్షనల్ సిస్టమ్ అని కూడా అంటుంటారు టూ డీ జామెట్రీ అంటాడు టూ డైమెన్షనల్ సిస్టమ్ ఎందుకంటే ఇక్కడ ఒక ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మాత్రమే ఉండేవి మీకు అర్థమైందా మీరు హయ్యర్ క్లాసెస్లో సా ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇయర్లో త్రీ డైమెన్షనల్ జామిట్రీ అని ఉంటుంది అంటే త్రీ డీ జామెట్రీ అంటే అక్కడ యాక్సిస్ వచ్చింది జెడాక్సిస్ అంటే ఏంటి ఇక్కడ ఎక్స్యాక్సిస్ ఇస్ పర్పెండికులర్ టు వైయాక్సిస్ అండ్ జడాక్సిస్ అంటే ఈ ఎక్స్ యాక్సిస్ వైయాక్సిస్కి పర్పెండికులర్ కూడా ఇంకో యాక్సిస్ వచ్చింది అంటే ఇది ముందుకు వచ్చింది ఇట్ట ఇటు మళ్ళీ అటు లోపల వైపుకి మీ ముందుకు వచ్చిద్ది ఇటు లోపలికి వచ్చిద్ది అది జడ్ అది మీరు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు ఇది టూ డైమెన్షనల్ జామెటరీ ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే ఇది టూ డైమెన్షనల్ జామిటరీ ఎక్స్ యాక్సిస్ వైయాక్సిస్ మాత్రమే ఉంటుంది ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామంటే ఒక సిస్టంలో ఒక ప్లేన్ మీద ఒక ఎక్సాక్సిస్ వైయాక్సిస్ ఎలా డ్రా చేసుకోవాలి ఒక పాయింట్ని ఎలా ఇండికేట్ చేయాలి అని నేర్చుకున్నాం మొత్తం పాయింట్ ఎక్కడైనా ఉండి ఫస్ట్ క్వార్డెంట్ సెకండ్ క్వార్డెంట్ థర్డ్ ఫోర్త్ ఎక్స్ యాక్సిస్ మీద నెగిటివ్ ఎక్స్యాక్సిస్ మీద పాజిటివ్ వైయాక్సిస్ మీద నెగిటివ్ వైయాక్సిస్ మీద ఎక్కడైనా ఉండండి పాయింట్ అది దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలో మనం నేర్చుకున్నాం ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే అసలు సబ్జెక్ట్లోకి వెళ్ళబోతున్నాం సో ఐ హోప్ దట్ యు అండర్స్టాండ్ దిస్ ఎంటైర్ కాన్సెప్ట్ చాలా చాలా సింపుల్ కాన్సెప్ట్ అర్థమవుతుంది ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఇంకా అసలు సబ్జెక్ట్లో డెప్త్ ఏంది ఇప్పుడు ఇక్కడ నుంచి విజయవాడకి డిస్టెన్స్ ఎంత థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ గుంటూరు నుంచి విజయవాడకి థర్టీ ఫైవ్ అలాగే గుంటూరు నుంచి హైదరాబాద్కి ఒక రెండు వందల నలభై కిలోమీటర్ డిస్టెన్స్ చూస్తున్నాం అలాగే ప్లేన్ మీద ఎన్ని పాయింట్స్ ఉంటాయి ఇన్ఫాన్ ఎయిట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి ఇప్పుడు మనకి జీపీఎస్ సిస్టంలో మీరు లొకేషన్ నుంచి చెన్నై అనగానే వెంటనే ఇలా చూపించేసి ఫోర్ థర్టీ ఫోర్ హండ్రెడ్ థర్టీ కిలోమీటర్స్ అని చెప్పేసేస్తుంటుంది అది ఎలా చెప్తుంది అది మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఇక్కడ నుంచి ఢిల్లీకి కూడా కొట్టండి వెంటనే కిలోమీటర్లో చెప్పేసింది అది ఏంది దాని వెనక టెక్నాలజీ ఏంటి అసలు రెండు పాయింట్స్ మధ్య ఇప్పుడు గుంటూరు ఒక పాయింట్ హైదరాబాద్ అనేది ఒక పాయింట్ లేకపోతే కరీంనగర్ అనేది ఒక పాయింట్ తీసుకుంటే ఈ రెండు పాయింట్స్కి మధ్య డిస్టెన్స్ అంటే వాళ్ళ డిస్టెన్స్ వేరే అంటే రోడ్డు రోడ్డు డిస్టెన్స్ స్ట్రైట్గా ఎలా డిస్టెన్స్ కనుక్కుంటాము సో ఇది చూడబోతున్నా అంటే సో వాట్ అవర్ నెక్స్ట్ కాన్సెప్ట్ టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ రెండు పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ ఎలా కనుక్కోవాలో చూద్దాం ఓకే సో లెట్ అస్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ టాపిక్ నౌ అవర్ టాపిక్ ఈజ్ హౌ టు ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్

డిస్టెన్స్ ఎలా కనుక్కోవాలో చూద్దాం ఒకటి రెండు పాయింట్స్ రంగానే నేను ఇక్కడ త్రీ కేసెస్ తీసుకుంటా ఇందుకో చూడండి కేస్ వన్ కేస్ టూ కేస్ త్రీ త్రీ కేసెస్ తీసుకుంటా ఏంటి సార్ ఆ త్రీ కేసెస్ అంటే మీకు చూపిస్తాను యాక్సిస్ దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ వైయాక్సిస్ సరే నేను పాయింట్స్ పెట్టట్లేదు తర్వాత మీకు తెలిసిందే ఎక్స్ కోఆర్డినేట్స్ వై కోఆర్డినేట్స్ అని ఫస్ట్ ఐ విల్ టేక్ ద పాయింట్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్స్ తీసుకుంటా రెండు పాయింట్స్ ఎక్స్ యాక్సిస్ మీద నెక్స్ట్ ఐ విల్ టేక్ టూ పాయింట్స్ ఆన్ వై యాక్సిస్ ఐ విల్ టేక్ ద టూ పాయింట్స్ ఆన్ వై యాక్సిస్ ఆర్ ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలంటే హారిజాంటల్ లైన్ సారీ వెర్టికల్ లైన్స్ మీద రెండు పాయింట్స్ హారిజాంటల్ లైన్ మీద రెండు పాయింట్స్ తీసుకుంటాను నెక్స్ట్ జనరల్ పాయింట్స్ జనరల్ పాయింట్స్ క్లియర్ దిస్ ఫస్ట్ కేసెస్ ముందు అర్థమైందా రెండు పాయింట్స్ అనగానే ఏం తీసుకుంటాను రెండు పాయింట్స్ ఎక్సాక్సిస్ మీద లేకపోతే హారిజాంటల్గా ఉండే లైన్స్ ఉంటాయి చూసారా దాని మీద రెండు పాయింట్స్ తీసుకుంటాను నెక్స్ట్ కేసు ఏం తీసుకుంటాను వైయాక్సిస్ మీద అంటే రెండు పాయింట్స్ వైయాక్సిస్ మీద తీసుకుంటా వైయాక్సిస్ మీద తీసుకుంటాను రైట్ లేదా వెర్టికల్ లైన్స్ ప్యారల్ టు వైయాక్సిస్ థర్డ్ కేస్ జనరల్ పాయింట్ జనరల్ పాయింట్స్ ఉంటుంది ఎక్కడైనా ఉంటుంది ఎక్కడైనా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఫస్ట్ క్వార్టర్లో ఒక పాయింట్ సెకండ్ క్వార్టర్లో ఒక పాయింట్ థర్డ్ క్వార్టర్ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అసలు మెయిన్ ఫార్ములా ఇదే మనకి ఇంపార్టెంట్ ఓకే రైట్ లెట్ అస్ టేక్ టూ పాయింట్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్ సరే ఎక్స్ యాక్సిస్ మీద టూ పాయింట్స్ తీసుకుంటాను నేను సరే

రైట్ వై కోఆర్డినేట్ జీరో అని చెప్పాను నేను ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుని ఇది ఫస్ట్ పాయింట్ కాబట్టి ఎక్స్ వన్ సెకండ్ కాబట్టి వై టూ అవుతుంది నౌ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ దట్ మీన్స్ దిస్ లెంగ్త్ ఏబి ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ఏబి క్లియర్గా చెప్పండి ఏబి ఎలా వచ్చింది ఓబి మైనస్ ఓఏ అంతే కదా ఇఫ్ యు టు ఫైండ్ అవుట్ దిస్ డిస్టెన్స్ ఓబి మైనస్ ఓఏ అంటే ఓబిలో నుంచి ఓఏ తీసేస్తే నీకు డిస్టెన్స్ వచ్చింది వాట్ ఇస్ ద లెంగ్త్ ఆఫ్ ఓబి ఎక్స్ టూ ఏగా దిస్ ఈజ్ ఎక్స్ టూ మైనస్ వాట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ఓఏ ఓఏ లెంగ్త్ ఎంత అంటే ఓ నుంచి ఇప్పుడు ఎక్స్ వన్ ఉందంటే లెంగ్త్ ఓఏ ఎక్స్ వన్ అనే కదా ఎక్స్ వన్ సో ద డిస్టెన్స్ బిట్వీన్ ఏబి ఈజ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ సరే మీకు చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే సరే చూడండి ఇక్కడ మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఒక పాయింట్ ఇక్కడ టూ కాడ ఉంది ఇక్కడ ఇది దిస్ ఈజ్ టూ కామా జీరో దిస్ ఈజ్ ఫైవ్ కామా జీరో ఇప్పుడు టూ కామా జీరోకి ఫైవ్ కామా జీరోకి రెండు పాయింట్స్ మధ్య డిస్టెన్స్ అంటే మీకు క్లియర్గా త్రీ యూనిట్స్ కనిపిస్తుంది ఎలా కనిపిస్తుంది అది ఫైవ్ మైనస్ టూ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ సో డిస్టెన్స్ ఈజ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అయితే ఇక్కడ ఒక చిన్న ఒక సమస్య వచ్చింది ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఫర్ సపోజ్ నీ పాయింట్స్ ఇటు పక్క ఉండేవి అనుకోండి ఇటు పక్క ఉండేవి అనుకోండి ఫర్ అబౌట్ దిస్ ఈజ్ మైనస్ త్రీ కామా జీరో దిస్ ఈజ్ మైనస్ ఫైవ్ కామా జీరో రైట్ నువ్వు చెప్పినట్టుగానే ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఏమవుతుంది ఇది ఎక్స్ వన్ వై వన్ ఇది ఎక్స్ టూ వై టూ అవుతుంది ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అంటే మైనస్ త్రీ మైనస్ ఆఫ్ సారీ మైనస్ ఫైవ్ మైనస్ ఆఫ్ మైనస్ త్రీ ప్లస్ త్రీ మైనస్ ఫైవ్ ప్లస్ త్రీ ఏమవుతుంది మైనస్ టూ అవుతుంది అవుతుందా మైనస్ టూ అవుతుంది మరి ఆల్రెడీ మన టైటిల్ ఏంది డిస్టెన్స్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ ఏ పాజిటివ్ క్వాంటిటీ సో గుంటూరు నుంచి హైదరాబాద్ అంటే రెండు వందల యాభై కిలోమీటర్లు అంట అంతే మైనస్ రెండు వందల యాభై కిలోమీటర్లు అనవుగా అందుకని ఇక్కడ మాడ్యులస్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేస్తాడు అంటే రెండు వెర్టికల్ లైన్స్ వేస్తాడు రెండు వెర్టికల్ లైన్స్ మీనింగ్ ఏంటంటే ఈ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ వాల్యూ ఒకవేళ నెగిటివ్ వచ్చినా నువ్వు అది బయటకు ఏం తీసుకోవాలా పాజిటివ్ తీసుకోవాలా అంటే ఇక్కడ నీకు మైనస్ త్రీ వచ్చినా మాడ్యులస్ దీన్ని మోడ్యులెస్ అంటాడు మాడ్యులస్ ఆఫ్ మైనస్ త్రీ ఏమవుతుంది ప్లస్ త్రీ అని తీసుకోవాలా అర్థమవుతుంది ఆ రెండు పుల్లలు యొక్క మీనింగు ద మీనింగ్ ఆఫ్ దిస్ దిస్ వాట్ ఆర్ మీ వి క్వాంటిటీ విచ్ లైస్ బిట్వీన్ దీస్ టూ రెండు మధ్యలో ఉంటుంది ఏ క్వాంటిటీ అయినా సరే ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ ఓకే పాజిటివ్ అయితే పాజిటివ్ ఫైవ్ మాడ్యులర్స్ ఆఫ్ ఫైవ్ అయితే ఫైవ్ ఒకవేళ నెగిటివ్ వచ్చినా సరే పాజిటివ్ తీసుకోవాలి ఎందుకు మనం ఫైండ్ అవుట్ చేస్తున్నది డిస్టెన్స్ కాబట్టి రైట్ సో ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నటువంటి ఏమైనా సరే రెండు పాయింట్స్ ఎక్స్ వన్ కామా జీరో ఎక్స్ టూ కామా జీరో ప్రొవైడెడ్ ప్రొవైడెడ్ ఎక్స్ టూ ఈస్ గ్రేటర్ దాన్ ఎక్స్ వన్ ప్రొవైడెడ్ ఎక్స్ టూ ఇస్ గ్రేటర్ దాన్ ఎక్స్ వన్ ఇట్ ఈస్ ఆబ్వియస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఇస్ మాడ్యులర్స్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ మరి అలాగే వైయాక్సిస్ మీద ఉన్న రెండు పాయింట్స్ యొక్క డిస్టెన్స్ ఎంతో కనుక్కుందామా సో లెట్ అస్ గో అండ్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఆన్ వైయాక్సిస్ రైట్ ఈ పాయింట్ మనం జీరో కామా వై వన్ అనుకుందాము వై టూ అనుకుందాము ఈ బి అనే పాయింట్ జీరో కామా వై వన్ అనుకుందాము రైట్ ఈ డిస్టెన్స్ ఏమవుతుంది డిస్టెన్స్ ఏమవుతుంది ఓఏ మైనస్ ఓబి రైట్ ఓఏ అంటే ఈ లెంగ్త్ ఎంత అవుతుంది దిస్ ఈజ్ y2 what is this length y1 if you want to find out this length what is that total y2 minus y1 y2 minus y1 so this is y2 minus y1 right Mally same concept if it is the point lies on negative y-axis if the point lies on negative y-axis negative y-axis there is a chance of getting a negative value వై టూ మైనస్ వై వన్ అనేది నెగిటివ్ రావడానికి ఛాన్స్ ఉంది కానీ మన టైటిల్ ఏంటి డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ ఏ పాజిటివ్ క్వాంటిటీ వై అవాయిడ్ దట్ నెగిటివిటీ వీఆర్ అప్లయింగ్ దిస్ ఫంక్షన్ ఇన్ టు ఈ మాడ్యులెస్ యొక్క మీనింగ్ ఏంటి లోపల వై టూ మైనస్ వై వన్ వాల్యూ నెంబర్స్ కదా వై వన్ అనేది ఒక నెంబరు వై టూ అనేది నెంబరు దట్ మేబీ మేబీ ఏ పాజిటివ్ మేబీ జీరో ఏదైనా రావచ్చు మేబీ నెగిటివ్ దట్స్ ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్ యూ మేక్ ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ దట్ మీన్స్ ఇప్పుడు వై టూ మైనస్ వై వన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఫైవ్ మైనస్ సెవెన్ అనుకోండి ఫైవ్ మైనస్ సెవెన్ అంతా మైనస్ టూ అవుతుంది మాడ్యులెస్ ఆఫ్ మైనస్ టూ ప్లస్ టూ అవుతుంది దర్ ఫర్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఈస్ టూ యూనిట్స్ అర్థం అవుతుందా సో ద ఫస్ట్ ఫార్ములా ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఆర్ ఎనీ లైన్ ప్యారల్ టు ఎక్స్ యాక్సిస్ ద సెకండ్ ఫార్ములా ఈజ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఆన్ ఒక ఆన్ వై యాక్సిస్ ఆర్ ఎనీ లైన్ ప్యారల్ టు వై యాక్సిస్ మరి జనరల్ పాయింట్స్ అంటే ఏంటి వైర్ సార్ జనరల్ పాయింట్స్ అంటే ఏంటి సార్ రెండు పాయింట్స్ ఎక్కడ ఉండే సార్ ఒక పాయింట్ ఇది రెండో పాయింట్ ఇది ద ఎక్స్ పాయింట్ ఏ ఏ కోఆర్డినేట్స్ ఆర్ ఎక్స్ వన్ వై వన్ బి కోఆర్డినేట్ సార్ ఎక్స్ టూ టు వైట్ వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ ఎక్స్ వన్ బై వన్ వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ బి ఎక్స్ టు వైట్ దెన్ హౌ టు ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్

స్క్వేర్ రూట్ ఆఫ్ ఇంకా చెప్పాలంటే పాజిటివ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ చేయకూడదు ఓన్లీ ప్లస్ పాజిటివ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ అండర్ స్క్వేర్ రూట్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ ఇది ప్లేన్లో ఏమైనా రెండు పాయింట్స్ తీసుకోండి మీ ఇష్టం ఎక్కడైనా తీసుకోండి ఏమైనా తీసుకోండి ఆ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ అర్థమైంది ఆ రెండింటికి మధ్య డిస్టెన్సు ఇది మీ జీపీఎస్ సిస్టంలో కూడా అంతే జీపీఎస్ సిస్టంలో ఈ వరల్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ ప్రతి లొకేషన్కి ఒక ఆర్డర్ పేరు ఇస్తాడు ప్రతి లొకేషన్ గుంటూరు కంటే ఒక ఆర్డర్ పేరు ఉంటుంది గుంటూరు వరకు ప్రతి లొకేషన్కి ఒక ఆర్డర్ పేరు ఉంటుంది మనం ఎప్పుడైతే లొకేషన్ కట్టం ఇది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది ఇది ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటుంది రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్కేర్ ప్లస్ వై టూ మనస్ ఫైన్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేసేసుకుని వెంటనే మీకు ఇది సెకండ్స్లో వితిన్ సెకండ్స్లో మీకు ఆన్సర్ చెప్పేసేసింది ఓకే ఇది ప్లేన్లో ఉన్నటువంటి ఏమైనా సరే రెండు జనరల్ పాయింట్స్ యొక్క ఫార్ములా దిస్ ఈజ్ ఇంపార్టెంట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అర్థమైందా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సరే ఇది ఎలా వచ్చింది సార్ ఇదంటే ప్రూఫ్ చెప్పేశాను మీకు అక్కడ ఇది ఇజ్ ఆల్రెడీ చెప్పేశాను డిస్టెన్స్ ఏం లేదు డిస్టెన్స్ బిట్వీన్ కనుక్కోవటం మరి ఇది ఎలా చేయాలి సార్ ఈజ్ దర్ ఎనీ ప్రూఫ్ ఫర్ దట్ ఎస్ డెఫినెట్లీ ఇట్ హ్యాజ్ ఎ ప్రూఫ్ సార్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ప్రూఫ్ ఇట్ మే నాట్ బీ ఇంపార్టెంట్ బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ప్రూఫ్ ఆఫ్ దిస్ తీరం ఓకే ఈ ఫార్ములా ఈ ఫార్ములా ఎలా వచ్చిందో మీకు ప్రూఫ్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను

బిట్వీన్ ద పాయింట్స్ ఏ ఎక్స్ వన్ కామా వై వన్ అండ్ బి ఎక్స్ టూ కామా వై టూ ఎప్పుడైనా సరే మనం ఒక ప్లేన్లో జనరల్గా రెండు పాయింట్స్ తీసుకోవాలనుకోండి ఫస్ట్ పాయింట్ని ఎక్స్ వన్ వై వన్ అనుకుంటాము సెకండ్ పాయింట్ని ఎక్స్ టూ కామా వై టూ అనుకుంటాము రైట్ ఇప్పుడు నేను నేనేం చేయబోతున్నానంటే Let us take the two points x axis y axis origin. Let us take this first point a as uh, x1, comma, y1. This is first point. Second point B x2, comma, y2. First point a is x1, comma, y1.

అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక ఫార్ములా కానీ ఒక తీరం కానీ అవుట్ చేసేటప్పుడు ఒక స్పెషల్ కేసులో తీసుకుంటాము ఒక కేసులో తీసుకుంటాము తర్వాత దాన్ని జనరలైజ్ చేసేస్తాం జనరలైజ్ చేస్తాం ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆ రెండు పాయింట్స్ ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉండి కానీ తీసుకొని మొదలు పెడతాను తర్వాత దాన్ని జర్నలైజ్ చేస్తాం జనరలైజేషన్ అంటే ఏంటి ఇఫ్ దిస్ టూ పాయింట్స్ బిలాంగ్స్ టు ఎనీ క్వార్డరెంట్స్ ఇఫ్ దిస్ టూ పాయింట్స్ బిలాంగ్స్ టు ఎనీ క్వార్డరేంట్ ద ఫార్ములా హోల్డ్స్ గుడ్ అని ఒక మాట రాసేస్తాం చివర్లో ప్రూఫ్ రాసిన తర్వాత చివర్లో వి రైట్ వన్ వర్డ్ ఒక ఒక మాట రాసేస్తే చాలు ఈవెన్ దో దీస్ టూ పాయింట్స్ బిలాంగ్స్ టు ఎనీ క్వార్డ్రెంట్స్ ఎనీ క్వార్డ్రెంట్ ద ఫార్ములా హోల్డ్స్ గుడ్ అని ఒక మాట రాసేస్తాం జనరలైజ్ చేసేసేస్తే సరిపోతుంది ఓకే సో డోంట్ హ్యావ్ దట్ ఒపీనియన్ ఏదైనా సరే ఒక ఫార్ములా ఇక నుంచి నేను ఏదైనా సరే ఒక రెండు పాయింట్స్ తీసుకోవాలనుకోండి లేటెస్ట్ అయితే టూ పాయింట్స్ అని చెప్పి సేమ్ అలాగే డయాగ్రామ్ రాసి ఆ ఫస్ట్ లోనే తీసుకుంటాను ఫస్ట్ క్వార్టర్లో తీసుకున్నానని కాబట్టి సార్ అన్ని ప్రాబ్లమ్స్ అన్ని ఫస్ట్ క్వార్టర్కి వాల్యూడ్ అవుతాయి అంటే తప్పు అలా అను అలా భావించకూడదు మీరు ఇట్ ఈస్ ఏ జనరల్ కేసు జనరల్గా ఎవరైనా సరే ఒక ఫార్ములా కానీ ఒక డెఫినేషన్ కానీ చెప్పేటప్పుడు ఒక స్పెషల్ కేసులో తీసుకుంటారు తర్వాత దాన్ని జనరేట్ చేసుకుంటారు అంటే ఆ రెండు పాయింట్లు ఎక్కడున్నా సరే డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తారు సో డోంట్ హ్యావ్ దట్ ఒపీనియన్ నా ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ ఈస్ ఎక్స్ వన్ కామా వై వన్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ బి ఈస్ ఎక్స్ టూ కామా వై టూ సరే డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఏం చేస్తానంటే కొన్ని జామెట్రికల్గా కొన్ని కన్స్ట్రక్షన్స్ చేసుకుంటాను నేను ఓకే ఐ రిక్వైర్డ్ సమ్ కన్స్ట్రక్షన్స్ వాట్ ఆర్ ద కన్స్ట్రక్షన్ మీన్స్ డ్రాప్ ద పర్పెండికులర్స్ ఆన్ యాక్సిస్ ఈ ఎక్స్ యాక్సిస్ మీదకి పర్పెండికులర్ డ్రాప్ చేయండి అంటే ఏ నుంచి పర్పెండికులర్ ఏఎన్ బి నుంచి పర్పెండిక్యులర్ బిఎం రైట్ తర్వాత ఇది ఫస్ట్ కన్స్ట్రక్షన్ సెకండ్ కన్స్ట్రక్షన్ ఏంటంటే ఫ్రమ్ ఏ నుంచి బిఎం మీదకి ఒక పర్పెండికులర్ డ్రా చేయండి బిఎం మీదకి ఒక పర్పెండికులర్ డ్రా చేయండి సి లెట్ ఇట్ కాల్ ఇట్ యాజ్ సి మీకు ఇక్కడ ఏమన్నా కనిపిస్తుందా ఏసీ ఈజ్ పర్పెండికులర్ టు బిఎం ఇక్కడ మొత్తం త్రీ పర్పెనికులర్స్ డ్రా చేసాము ఏఎన్ అండ్ బిఎం ఆర్ పర్పెండికులర్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ ఏసీ ఈజ్ పర్పెనికులర్ ఆన్ ద లైన్ బిఎం రైట్ ఇక్కడ మీకు ఏమైనా ట్రాంగిల్ కనిపిస్తుందా రైట్ వాట్ ఇస్ ట్రాంగిల్ ట్రయాంగిల్ ఏసీబీ అనే ఒక ట్రాంగిల్ కనిపిస్తుంది వేర్ సి ఈజ్ ఏ నైంటీ డిగ్రీస్ పర్పెండికులర్ ట్రాంగిల్ ఒక రైట్ యాంగిల్ ట్రాంగిల్ కనిపిస్తుంది ఓకే రైట్ ఈ రైట్ యాంగిల్ ట్రాంగిల్లో ఏబి నేమంటాము హైపాటన్యూస్ అంటాం వీ కాల్ ఇట్ యాజ్ ఏ హైపాట్స్ హైపాట్స్ అంటే ఏంది నైంటీ డిగ్రీస్కి ఆపోజిట్ ఉన్న సైడ్ని హైపాట్స్ అంటావు నవ్వు యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద లెంగ్త్ ఆఫ్ ది హైపాట్ న్యూస్ ఏబి మరి ఏసీ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయొచ్చా ఏసీ లెంగ్త్ అండ్ బీసీ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయొచ్చా హెస్ వీ కెన్ ఫైండ్ ఇట్ ఎలా అంటే చూడండి ఇక్కడ ఎన్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ఏమవుతుంది ఎక్స్ వన్ అవుతుంది అఫ్కోర్స్ ఇక్కడ ఎన్ అంటే నేను ఎక్స్ వన్ కామా జీరో ఈ పాయింట్ ఏమవుతుందంటే ఎక్స్ వన్ కామా జీరో అవుతుంది ఎం అనే పాయింట్ ఏమవుతుంది ఇది చూడండి ఇది ఎక్స్ టూ ఉంది కదంటే ఇది ఎక్స్ టూ అయి ఉండాలి ఎక్స్ టూ కామా జీరో ఎం కోఆర్డినేట్స్ ఎక్స్ టూ కామా జీరో ఎన్ కోఆర్డినేట్స్ ఎక్స్ వన్ కామా జీరో దోస్ టూ పాయింట్స్ ఆర్ ఆన్ ఎక్స్ యాక్సిస్ నౌ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద కేస్ వన్ వాట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎమ్ అండ్ డెన్ వార్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎం అండ్ డెన్ ఎమ్కి ఎన్కి డిస్టెన్స్ ఏమవుతుంది

చూశారుగా ఇది ఒక రెక్టాంగిల్ కావచ్చు స్క్వేర్ కావచ్చు బట్ దీస్ టూ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ దేర్ ఫోర్ ద లెంగ్త్ ఆఫ్ ఏసీ ఈజ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ రైట్ సిమిలర్లీ సిమిలర్లీ మీరు బి నుంచి ఇదిగో సి నుంచి ఇలా డ్రా చేస్తే లెట్ యూ కాల్ ఇట్ యాజ్ సమ్ ఎల్ అనుకోండి దీన్ని కూడా ఎం అనుకోండి వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఎల్ ఆబ్వియస్గా ఎక్స్ కోఆర్డినేట్ జీరో అయిపోతుంది ఇది వై టూ కాబట్టి ఇక్కడ కూడా నీకు వై టూ ఉంటుంది ఇక్కడ వై టూ ఉంటేనే కాదు వై టూ ఉండేది వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఎం రైట్ ఆబ్వియస్లీ ఎక్స్ కోఆర్డినేట్ ఈజ్ జీరో సిన్స్ ఇట్ ఈస్ ఆన్ వై యాక్సిస్ అండ్ వాట్ ఆర్ ద వై కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ ఏమవుతుంది ఇదిగో వై వన్ అవుతుంది రైట్ ఎల్ ఎమ్ దే ఆర్ లై ఆన్ వైయాక్సిస్ అవి వైయాక్సిస్ మీద ఉండయి వైయాక్సిస్ మీద ఉండే దే లైస్ ఆన్ వైయాక్సిస్ నా వాటి ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ఇటన్నిటి మధ్య డిస్టెన్స్ ఏమవుతుంది వై టూ మైనస్ వై వన్ వై టూ మైనస్ వై వన్ ఆ డిస్టెన్స్ వై టూ మైనస్ వై వన్ అవుతుంది సెకండ్ కేస్ సెకండ్ క్రేస్లో ఆ డిస్టెన్స్ వై డోంట్ నో నిట్ రైట్ ఆన్ మోడల్స్ వై బికాస్ కన్సిడర్ దట్ వై టూ ఈస్ గ్రేటర్ దాన్ వై వన్ సో ఫ్రమ్ ద డయాగ్రామ్ ఎల్ఎం ఈజ్ ఈక్వల్ టు బీసీ ఎల్ఎం ఈజ్ ఈక్వల్ టు బీసీ దేర్ ఫోర్ ద లెంగ్త్ ఆఫ్ బీసీ ఈజ్ ఆల్సో వై టూ మైనస్ వై వన్ ఓకే వై టూ మైనస్ వై వన్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ ట్రయాంగిల్ ఉంది చూసారా ఏసీ ఆర్ ఏబీసీ ట్రాంగిల్ దాని వరకు నేను సపరేట్గా రాసుకుంటాను ఇప్పుడు ఆ డయాగ్రామ్ మొత్తం మీకు కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉండొచ్చు కన్ఫ్యూజన్గా ఐ విల్ డ్రా సెపరేట్లీ ఆ డయా ఆ ట్రాయాంగిల్ యొక్క క్వార్డేట్స్ అని సెపరేట్గా డ్రా చేస్తాను ఓకే సో చూడండి ఇక్కడ నేను సపరేట్గా డ్రా చేస్తున్నాను నేను వాట్ ఈస్ దిస్ ఏ దిస్ ఈజ్ బి దిస్ ఈజ్ సి వాట్ ద లెంగ్త్ ఆఫ్ ఏసి ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ వాట్ ద లెంగ్త్ ఆఫ్ బీసీ వై టూ మైనస్ వై వన్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద లెంగ్త్ ఆఫ్ ఏబి సరే ఏబిసి కోఆర్డినేట్స్ కూడా రాయట్లా నేను ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ అని ఇట్ ఈస్ హోప్ దట్ రైట్ ఇప్పుడు చూడండి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రాంగిల్ ఇన్ దిస్ రైట్ యాంగిల్ ట్రాంగిల్ యూ నో ద లెంగ్త్ ఆఫ్ ఏసి యూ లవ్ ద లెంగ్త్ ఆఫ్ బీసీ యూ హ్ టు ఫైండ్ అవుట్ ద లెంగ్త్ ఆఫ్ ఏ సో ఒక రైట్ యాంగిల్ ట్రాంగిల్లో ఇఫ్ ఈస్ గివెన్ టూ సైడ్స్ యూ కెన్ ఫైండ్ అవుట్ ఈజీలీ ద లెంగ్త్ ఆఫ్ ది థర్డ్ సైడ్ యూజింగ్ వెరీ వెరీ ఫేమస్ తీరం ఏంటది పైదాగరస్ తీరం ఓకే సో పైదాగరస్ అనే గ్రేట్ మెథమెటిషియన్ ఈ పైదాగర స్థిరం అని యూజ్ చేసుకొని మన లెంగ్త్ ఆఫ్ ఏబి ఫైండ్ అవుట్ చేద్దామా సో వాట్ ఈస్ ద పైదాగర స్థిరం ద పైదాగర స్థిరం షేస్ ఏ రైట్ యాంగిల్ ట్రాంగిల్ ద స్క్వైర్ ఆఫ్ ది హైపాట్నూస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది స్క్వైర్స్ ఆఫ్ ది అదర్ టూ సైడ్స్ దట్ మీన్స్ ఏబి స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ ఏబి స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే ఏబీ స్క్వేర్ వాట్ ఈజ్ ఏసీ వాట్ ఈజ్ ఏసీ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ వాట్ ఈజ్ బీసీ వై టూ మైనస్ వై వన్ స్క్వేర్ ఈస్ దే సో దిస్ ఈజ్ ఏబీ స్క్వేర్ మనకు తెలుసుగా వీ వాంట్ ఓన్లీ ఏబి నాట్ ఏబీ స్క్వేర్ దట్స్ వై వీ విల్ టేక్ ఇట్ యాజ్ టేకింగ్ అ స్క్వైర్ రూట్స్ ఆన్ బోత్ సైడ్స్ రెండు వైపు లస్ స్క్వేర్ రూట్స్ తీసేసుకుంటే ఏమవుతుంది హియర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు square root of x2 minus x1 whole square plus, plus y2 minus y1 whole square so this is the points is my distance can any two points here x1 y1 x2 y2 or any two points in the plane so here, first of all you have to take a positive square root why because the distance between a b is always a positive here you can write down వన్ పాయింట్ ఇయర్ మనం రెండు పాయింట్స్ ఏ అండ్ బిఆర్ కీపింగ్ దట్ దోస్ టూ పాయింట్స్ బిలాంగ్స్ టు ఫస్ట్ క్వార్డర్ ఫస్ట్ క్వార్డరంట్లో ఉండే అని చెప్పి మనం ప్రొసీడ్ అయ్యాం సో వీ విల్ జనరలైజ్ దట్ ఈవెన్ దో ద టూ పాయింట్స్ బిలాంగ్స్ టు ఎనీ కోఆర్డినేట్స్ ఎనీ టూ కోఆర్డినేట్స్ దెన్ ద ఫార్ములా హోల్స్ గుడ్ హోల్స్ గుడ్ మీకు ఈ ఫార్ములా ఈ డెరివేషన్ అనేది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాకపోవచ్చు బట్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఓకే సో మరి ఈ డిస్టెన్స్ ఫార్ములా మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేద్దామా సో లెట్ అస్ట్ డూ సమ్ ప్రాబ్లమ్స్ ఆన్ దిస్ డిస్టెన్స్ ప్రాబ్లమ్ ఫార్ములా సో చూడండి ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ త్రీ ప్రాబ్లమ్స్ తీసుకుంటాను

ఇర్రేషనల్ నెంబర్స్ కూడా కావచ్చు ఏమైనా సరే రెండు పాయింట్స్ వీ హ్ టు ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ సరే వన్ బై వన్ చేద్దామా సో లెట్ ఇస్ టేక్ ది సొల్యూషన్ ఆఫ్ దిస్ ఫస్ట్ ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లం సొల్యూషన్ తీసుకుంటాను రైట్ ఇక్కడ మీరు ప్రాబ్లం చేసేటప్పుడు ఏం చేస్తారంటే మీకు ఫార్ములా ఏమిటది ఏకి బీకి మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏమిటె లింక్ సొల్యూషన్ సో హార్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏబి రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్

ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ అని రాసుకోండి ఇప్పుడు ఈజీగా ఉంటుంది సబ్స్టిట్యూషన్కి ఏం లేదు సబ్ట్యూట్ చేయటమే సబ్ట్యూట్ చేసే విషయానమ్మా రైట్ ఎక్స్ టూ అంటే ఎంత టూ మైనస్ ఫార్ములాలో మైనస్ ఉంది ఎక్స్ వన్ అంటే ఎంత మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ ఈజ్ హౌ మచ్ మైనస్ ఫోర్ మైనస్ వై వన్ ఈజ్ హౌ మచ్ టూ

minus six whole square this is equal to two plus three five square plus minus six square five square and the twenty five plus six square thirty six square root of twenty five plus thirty six the twenty five plus thirty six and uh, sixty one right so your answer is sixty one units and real units and tally, సెంటీమీటర్స్ కావచ్చు ఒక యూనిట్ అంటూ ఉంటుంది అటు సెంటీమీటర్సో మీటర్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ ఇందులో చెప్తాము మిల్లీమీటర్స్ సెంటీమీటర్స్ కిలోమీటర్స్ అందుకని యూనిట్స్ అది ఇట్స్ నాటే సింపుల్ ఏ కాన్స్టెంట్ ఆ కాన్స్టెంట్ విత్ యూనిట్స్ అని ఉంటుంది కాబట్టి రూట్ సిక్స్టీ వన్ యూనిట్స్ అని రాయాలి అర్థమైందా సో ఈ ఫస్ట్ అంటే రూట్ సిక్స్టీ వన్ అనేది ఇట్ ఇస్ ఏ నాటే సిక్స్టీ వన్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి దాన్ని అలా వదిలేసేయాలి అదే అక్కడ రూట్ థర్టీ సిక్స్ వచ్చింది అనుకోండి సిక్స్ అని రాస్తావు రూట్ థర్ రూట్ ఫార్టీ నైన్ వచ్చింది అనుకోండి సెవెన్ రాస్తావు అలా పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తే రాస్తావు లేకపోతే అలా రూట్ సిక్స్టీ వన్ జూడిట్స్ అని రాయాలి ఓకే సో ఐ హోప్ దట్ యు అండర్స్టాండ్ దిస్ ఫస్ట్ ప్రాబ్లం మరి సెకండ్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ చూద్దామా సో అస్ ఈ ద సొల్యూషన్ ఆఫ్ సెకండ్ ప్రాబ్లం సో లెటర్స్ ఇట్ యాజ్ దిస్ పాయింట్ ఈస్ ఎక్స్ అండ్ లెట్ దిస్ పాయింట్ బి వై నేను ఎప్పుడు ఏబి అంటున్నాను కాబట్టి ఎప్పుడు ఏబి అనే కాదు ఏ ఎక్స్ వై పీక్యూ ఎల్ఎం క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తాం సరే ఈ రెండు పాయింట్స్ మీద డిస్టెన్స్ అవుట్ చేయమన్నాడు కాబట్టి మనం ఏం చెప్దాం దీన్ని ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ ఓకే రైట్ వారి ద డిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై ఫార్ములా ఎక్స్ వై సెకండ్ పాయింట్ సొల్యూషన్ చెప్తున్నాను వారి ద డిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ ది హోల్ స్క్వేర్

వై వన్ వాల్యూ సో మచ్ వన్ బై ఫోర్ ది హోల్ స్క్వేర్ ఫస్ట్ ఈ ప్రాబ్లం కరెక్ట్ రావాలంటే ఈ ఫార్ ప్రాబ్లం కరెక్ట్ రావాలంటే మీరు అక్కడ ఉన్నటువంటి వాల్యూస్ ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టు వై టూ అని అనుకోని కింద రాసుకోండి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా లేకపోతే ఎక్స్ వన్ ప్లస్లో ఎక్స్ వన్ వాల్యూ ప్లస్ వై వన్ రాస్తారు వై వన్ ప్లస్లో ఎక్స్ వన్ రాస్తారు ఆ వాల్యూస్ అనుకోని కరెక్ట్ అక్కడ పొజిషన్లో మీరు సబ్చ్యూట్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ప్రాబ్లం కరెక్ట్గా వచ్చేసినట్టే ఓకే రైట్ మరి దీన్ని సింప్లిఫై చేసుకోండి మీకు ఆల్జిబ్రా మీరు పర్ఫెక్ట్ కదా ఆల్జిబ్రాలో మరి సింప్లిఫై చేద్దామా సో లెట్ ఈస్ సింప్లిఫై దిస్ సొల్యూషన్ రైట్ సింప్లిఫై చేద్దాం చూడండి కా సో దిస్ ఇంప్లైస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ స్క్వేర్ రూట్ దాకా రాస్తూనే ఉండాలి లోపల బ్రాకెట్ చూడండి స్క్వేర్ తర్వాత ఉందో ఈ బ్రాకెట్స్ వరకు మైనస్ వన్ బై త్రీ మైనస్ వన్ బై టూ ఇవి రెండు ఫ్రాక్షన్స్ ఒకటిగా చేయాలి హా టు మేక్ ఇట్ ఇంటూ వన్ సో త్రీ టూ వాట్ ఇస్ ద ఎల్సియం ఆఫ్ త్రీ టూ సిక్స్

ఇప్పుడు ఏమవుతుందో చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ రైట్ మైనస్ టూ మైనస్ త్రీ హౌ మచ్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫైవ్ అండ్ టూ మైనస్ ఆర్ దేర్ యూ హెవ్ యాడ్ అండ్ బై పుట్ మైనస్ మైనస్ ఫైవ్ బై సిక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ హోల్ స్క్వేర్ టూ మైనస్ వన్ ఇస్ హౌ మచ్ వన్ వన్ బై ఫోర్ హోల్ స్క్వేర్ ఓకే రైట్ ఎనీమోర్ క్యాన్సిలేషన్ ఇక్కడ ఏమైనా క్యాన్సిలేషన్ ఉంటే చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఏం అవ్వలేదు క్యాన్సిలేషన్ సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది ఎంత అవుతుంది ట్వంటీ ఫైవ్ బై థర్టీ సిక్స్ ప్లస్ వన్ బై సిక్స్టీ ఓకే సో మైనస్ ఫైవ్ బై మైనస్ సిక్స్ హోల్ స్క్వేర్ మైనస్ ఫైవ్ హోల్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ ప్లస్ వన్ బై ఫోర్ హోల్ స్క్వేర్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ బై థర్టీ సిక్స్ ప్లస్ వన్ బై సిక్స్టీని మనం సింప్లిఫై చేయాలి ఇప్పుడు చూడండి థర్టీ సిక్స్కి సిక్స్టీన్కి స్క్వై వాట్ యూ కాల్ దట్ ఎల్సిఎం ఎంత అవుతుంది చూడండి థర్టీ సిక్స్కి సిక్స్టీన్కి ఎల్సిఎం ఫోర్ చూద్దాం ఫోర్ నైన్ సార్ థర్టీ సిక్స్ ఫోర్ ఫోర్ సార్ సిక్స్టీన్ దట్ సాల్వ్ ఇంకేం చేయడానికి లేదు రైట్ ఫోర్ నైన్ సార్ థర్టీ సిక్స్ ఇంటూ ఫోర్ ఫోర్ సిక్స్ సార్ ట్వంటీ ఫోర్ ఫోర్ త్రీ సార్ ట్వెల్వ్ వన్ ఫార్టీ ఫోర్ సో థర్టీ సిక్స్కి సిక్స్టీన్కి ఎల్సిఎం ఏమవుతుందంటే వన్ ఫార్టీ ఫోర్ అవుతుంది ఓకే సరే మరి సింప్లిఫై చేద్దామా చేయండి ఇక సో దిస్ ఎంప్లాయీస్ ఎన్ రూట్ ఆఫ్ ఎల్సిఎం ఈస్ వన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ వన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ 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 సార్ సిక్స్టీన్ ఫోర్ నైన్ సార్ ఫోర్ ఫోర్ నైన్ సార్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఫోర్ సార్ వన్ ఫార్టీ ఫోర్ రైట్ సో ఇక్కడ ఎంత వస్తుంది చూడండి ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్తో రెండింటినీ మల్టిప్లై చేయాలి సో వన్ ఫార్టీ ఫోర్ థర్టీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బై థర్టీ సిక్స్ ఇంటూ వన్ ఫార్టీ ఫోర్ అంటే ఎంత అవుతుంది ఇక్కడ మీకు థర్టీ సిక్స్ ఫోర్ సార్ థర్టీ సిక్స్ ఫోర్ సార్ మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది హండ్రెడ్ అవుతుంది ప్లస్ వన్ బై సిక్స్టీన్ వన్ బై సిక్స్టీన్ అంటే సిక్స్టీన్ నైన్ సార్ సో ఇక్కడ నైన్ వస్తుంది సిక్స్టీన్ నైన్ సార్ నైన్ వస్తుంది మీకు ఓకే రైట్ రైట్ సో ఇంకా అంతే లో పైన మల్టిప్లై చేస్తాము హండ్రెడ్ ప్లస్ నైన్ వన్ నాట్ నైన్ బై వన్ ఫార్టీ ఫోర్ దీన్ని మీను రూట్ ఆఫ్ వన్ నాట్ నైన్ బై వన్ ఫార్టీ ఫోర్ అంటే ట్వెల్వ్ సో స్క్వైర్ రూట్ ఆఫ్ వన్ నాట్ నైన్ బై ట్వెల్వ్ వస్తుంది బైట్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ నాట్ నైన్కి స్క్వేర్ రూట్ లేదు కాబట్టి దాన్ని అలా వదిలేసేస్తాము లేదా ఇక్కడ రూట్ ఆఫ్ వన్ ఫార్టీ ఫోర్కి స్క్వైర్ రూట్ ట్వెల్వ్ కాబట్టి వస్తుంది ఇలా ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు కొద్దిగా క్యాలిక్యులేషన్ అనేది మీకు కొద్దిగా డిఫికల్ట్ అనిపించినప్పటికీ యూ హార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఒక మంచి ఆన్సర్ వస్తుంది ఓకే యుల్ గెట్ ఏ గుడ్ ఆన్సర్ వితౌట్ ఎనీ మిస్టేక్స్ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి ఓకే రైట్ ఐ హోప్ దట్ యు అండర్స్టాండ్ దిస్ సొల్యూషన్ అస్ సీ ద నెక్స్ట్ ప్రాబ్లమ్ సో లెట్ అస్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ అస్ కాల్ యూ దట్ దిస్ పాయింట్ ఈజ్ సమ్ పీ అండ్ దిస్ పాయింట్ ఈజ్ క్యూ లెట్ అస్ ఇండికేట్స్ దిస్ పాయింట్స్ యాజ్ ఎక్స్ వన్ వై వన్ అండ్ పాయింట్ ఈస్ ఎక్స్ టూ వై టూ First point is x1, comma, y1, second point coordinates are x2, comma, y2. Now I am telling the solution of the second point, second question, right. So, the distance between PQ is given by the formula square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. The square root of x2 minus x1 whole square plus

ఫోర్ రూట్ త్రీ మైనస్ వై వన్ వాల్యూ రూట్ త్రీ అఫ్ కోర్స్ హోల్ స్క్వేర్ ఈ స్క్వేర్ రూట్ చివరిదాకా రాయాలి కొంతమంది సగవే రాస్తుంటారు ఇంతవరకు రాసి ఇక్కడ ఆపేస్తారు తప్పు లాస్ట్ వరకు రాయాలి రైట్ మరి మనం సింప్లిఫై చేద్దామా సొల్యూషన్ని రైట్ చూడండి ఇక్కడ సో దిస్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ అండర్ బ్రాకెట్ టూ రూట్ టూ మైనస్ రూట్ టూ మీరు లోయర్ క్లాసుల్లో ఇర్రేషనల్ నెంబర్స్ ఎలా సబ్ట్రాక్ట్ చేయాలో చూసాం టూ రూట్ టూ మైనస్ రూట్ టూ రూట్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్ రూట్ త్రీ మైనస్ రూట్ త్రీ త్రీ రూట్ త్రీ హోల్ స్క్వేర్ రైట్ టూ రూట్ టూ మైనస్ రూట్ టూ రెండు రూట్లో నుంచి ఒక రూట్ టూ పోతే టూ రూట్ టూ ఫోర్ రూట్ త్రీ మైనస్ రూట్ త్రీ త్రీ రూట్ త్రీ హోల్ స్క్వేర్ రైట్ చాలా మంది చేసే తప్పేంటే ఇక్కడ ఈ స్క్వైర్ స్వైర్ రూట్ స్క్వైర్ రూట్ క్యాన్సిల్ చేస్తారు తప్పు అది బ్లండర్ మిస్టేక్ అక్కడ చేయబాకండి రైట్ సొల్యూషన్ చేద్దామా సో దిస్ ఈజ్ ఈక్వల్ టు అండర్ స్క్వైర్ రూట్ రూట్ టూ హోల్ స్క్వేర్ ఏమవుతుంది రూట్ టూ హోల్ స్క్వేర్ టూ అవుతుంది ప్లస్ త్రీ రూట్ త్రీ హోల్ స్క్వేర్ ఏమవుతుంది అంటే ఈ స్క్వైర్ త్రీకి వచ్చింది రూట్ త్రీకి కూడా వస్తుంది రెండింటికి సపరేట్ అవుతుంది ఎందుకంటే మనకి కాల్ చెప్పినాలో ఫార్మ్ రా చేస్తాం ఏ బి హోల్ పవర్ఎంఈ ఏ ఎమ్ ఇంటూ బి పవర్ ఎంఈ ఇక్కడ పవర్ రెండు నెంబర్కి రావాలి అఫ్కోర్స్ మధ్యలో ఇంటూ ఉంటే సో త్రీ రూట్ త్రీ కాబట్టి ఇక్కడ త్రీ స్క్వేర్ ఏమవుతుంది నైన్ అవుతుంది ఇంటూ రూట్ త్రీ హోల్ స్క్వేర్ త్రీ అవుతుంది రైట్ ఇంకో స్టాప్ స్ట్రాక్షనా సో దిస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ రూట్ ఆఫ్ రైట్ టూ ప్లస్ టూ ప్లస్ నైన్ త్రీ సార్ ట్వంటీ సెవెన్

సెకండ్ ఎగ్జాంపుల్ లేదు రేషనల్ నెంబర్స్ తీసుకున్నాను థర్డ్ ఎగ్జాంపుల్ ఇర్రేషనల్ నెంబర్స్ తీసుకున్నాను ఈ ఏదైనా సరే సింప్లిఫికేషన్ ఇది సో మరి ఐ హోప్ దట్ యు అండర్స్టాండ్ దిస్ డిస్టెన్స్ ఫార్ములా ఓకే సరే డిస్టెన్స్ ఫార్ములాలోనే ఇంకొక చిన్న ఫార్ములా ఇంకొక చిన్న ఫార్ములా కూడా ఉంది అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లెట్ అస్ గో ఫర్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఇక్కడ ఈ డిస్టెన్స్ ఫార్ములాలో ఒక చిన్న నోట్ పాయింట్ ఉంది ఏంటంటే ఒక షార్ట్ ఫార్ములా వచ్చింది ఏంటో ఆ షార్ట్ ఫార్ములా ఏంటో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యాక్సిస్ యాక్సిస్ ఇక్కడ నీకు ఏదన్నా ఒక పాయింట్ ఉందనుకోండి పర్ సపోజ్ ఏ అనే పాయింట్ ఉంది ఎక్స్ వన్ కామా వై వన్ ఈ ఏ అనే పాయింట్కి ఆరిజిన్కి మధ్య డిస్టెన్స్ కావాలనుకోండి ఆరిజిన్ నుంచి పాయింట్ డిస్టెన్స్ రైట్ ఆరిజిన్ అంటే ఏంది జీరో కామా జీరో రైట్ సో దీన్ని మనం ఆల్రెడీ ఎక్స్ వన్ వై వన్ అనుకున్నాం కాబట్టి దీన్ని ఎక్స్ టూ వై టూ అనుకుందాం ఎక్స్ టూ వై టూ అనుకొని సో ఫార్ములా చేద్దాం సో వన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఓఏ ఓఏ డిస్టెన్స్ ఏమవుతుంది ఫార్ములా ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ అంటే జీరో మైనస్ ఎక్స్ వన్ అంటే ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ అంటే జీరో వై వన్ అంటే వై వన్ ఏ హోల్ స్క్వేర్ సో దిస్ ఈజ్ ఈక్వల్ టు జీరో మైనస్ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ వన్ అవుతుంది సో దిస్ ఈజ్ ఎక్స్ వన్ స్క్వేర్ ప్లస్ వై వన్ స్క్వేర్ ఏమొచ్చింది డిస్టెన్స్ సింప్లీ ఈ డిస్టెన్స్ ఏమొచ్చింది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ వన్ స్క్వేర్ ప్లస్ వై వన్ స్క్వేర్ ఓకే ఇక దీన్ని మనం జనరలైజ్ చేసేస్తే ఏమొస్తుందంటే మీకు సరే ఇక ఏదైనా సరే ఒక జనరల్ పాయింట్ తీసుకోండి ఇక నేను ఒక పర్టికులర్గా ఎక్స్ వన్ వై వన్ అనే పాయింటే తీసుకున్నాను మీరు ఏదైనా సరే ఒక జనరల్ పాయింట్ ఏదైనా సరే జనరల్ పాయింట్ అనేసరికి ఏం తీసుకుంటాం మనం ఎక్స్ కామా వై అంటాం ఎక్స్ కామా వై అది ఫస్ట్ క్వార్టర్ ఉండొచ్చు సెకండ్ క్వార్టెంట్ థర్డ్ క్వార్టర్ ఫోర్త్ క్వార్టెన్స్ ఎక్కడైనా ఉండొచ్చు మరి డిస్టెన్స్ ఏమవుతుంది ఓకే ఈ పాయింట్కి మధ్య డిస్టెన్స్ ఇక్కడ మీకు ఏమొచ్చింది రూట్ ఆఫ్

ఫైండ్ డిస్టెన్స్ ఆఫ్ ఏ త్రీ కామ ఫోర్ త్రీ కామ ఫోర్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఏ త్రీ కామా ఫోర్ అనే పాయింట్కి ఆరిజిన్ మధ్య డిస్టెన్స్ ఎంత అంటాడు మళ్ళీ మీరు ఆరిజిన్ జీరో కామా జీరో అనుకొని దాని ఎక్స్ వన్ కామా వై వన్ దీన్ని ఎక్స్ టూ కామా వై టూ రూట్ ఆఫ్ ఎక్స్ టూ ఎక్స్ వన్ ప్లస్ వై టూ వై వన్ ఫార్మ్లా చేసుకుని ఇంత లెంత్ చేయాల్సిన అవసరం లేదు ఆ పాయింట్కి ఆరిజిన్ మధ్య డిస్టెన్స్ ఎంత అడుగుతున్నాడు ద సొల్యూషన్ ఇస్ దిస్ సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇది ఎక్స్ అవుతుంది వై అవుతుంది దట్స్ సబ్ సబ్చూజ్ చేసేస్తారు రూట్ ఆఫ్ త్రీ స్క్వేర్ ప్లస్ ఫోర్ స్క్వేర్ దట్ ఈజ్ రూట్ ఆఫ్ నైన్ ప్లస్ సిక్స్టీన్ రూట్ ఆఫ్ నైన్ ప్లస్ సిక్స్టీన్ ఎంత అవుతుంది ట్వంటీ ఫైవ్ అవుతుంది సో దిస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ రూట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ వాల్యూ ఎంత ఫైవ్ రూట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ వాల్యూ ఫైవ్ సో ఇది ఒక షార్ట్ ఫార్ములా మీకు అంటే ఒక పాయింట్ త్రీ కామా ఫోర్ తీసుకుంటే ఆ పాయింట్కి ఆరిజిన్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలంటే సింప్లీ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వేసేసుకుంటే సరిపోతుంది ఇది మీకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది వచ్చిన రెండు పాయింట్లో ఒక పాయింట్ ఆరిజిన్ అయితే ఒక పాయింట్ జీరో కామా జీరో అయితే షార్ట్ ఫార్ములా రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ సరే ఈ డిస్టెన్స్కి సంబంధించిన ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీకు అర్థమైంది అని నేను భావిస్తున్నాను So, my next concept local dhamma. So, let us go for next concept. Now, in this coordinate geometry, so far, what we have learned. So, we have learned the historical background of this uh, coordinate geometry. Uh, we have learned the daily importance of this coordinate geometry, and we have learned about something we learned about the great mathematician René Descartes. He was considered as the father of this geometry coordinate geometry on his name this coordinate geometry is also called as a cartesian geometry and also we have learned about this uh, coordinate system so x axis y axis quadrants how to indicate the points everything we have learned and afterwards we have learned about the distance between two points our distance look kuda various cases choose, you know? దట్ ఈస్ లర్ దాని మీద కొన్ని వీడియట్ సమ్ ప్రాబ్లమ్స్ ఆన్ దస్ డిస్టెన్స్ ప్రాబ్లమ్ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉండే ఆ ప్రాబ్లమాటిక్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అవర్ నెక్స్ట్ టాపిక్ ఈస్ ఏంటి టాపిక్ అంటే నేను చూస్తున్నాను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చిన్న ఎగ్జాంపుల్ దేర్ ఈజ్ ఏ పాయింట్ సమ్ త్రీ కామా ఫోర్ దేర్ ఇస్ అనదర్ పాయింట్ బి సమ్ ఎయిట్ కామా టెన్ ఎయిట్ త్రీ కామా ఫోర్ ఎయిట్ కామా టెన్ రెండు పాయింట్స్ ఉన్నాయి ఐ జాయిన్ దీస్ టూ పాయింట్స్ ఈ రెండు పాయింట్స్ జాయిన్ చేశాను సో దేర్ ఫామ్స్ ఎ లైన్ సెగ్మెంట్ ఏబి ఈజ్ ఎ లైన్ సెగ్మెంట్ వీ కాల్ ఇట్ ఐజ్ ఎ లే ఏబితే వీ నో ద కోఆర్డినేట్స్ ఆఫ్ దిస్ ఎండ్ పాయింట్స్ ద పాయింట్ ఏ ఇస్ త్రీ కామా ఫోర్ అండ్ ద పాయింట్ బీఈ్ ఎయిట్ కామా జీరో ఎస్ వీ నో దట్ ఆన్ ఏబి దేర్ ఎగ్జిస్ట్ ఇన్ఫైనట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇన్ఫైనట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి ఇన్ఫైనట్ నెంబర్ ఆఫ్ వన్ టూ త్రీ ఫోర్ వీ కాంట్ కౌంట్ విట్ హ్యావ్ ఇన్ఫైనట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ అండ్ యాజ్ యాజువల్ అండ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఐ టోల్డ్ ది ఎవ్రీ పాయింట్ ఇన్ ద ప్లేన్ హ్యాజ్ ఎ యునీక్ ఆర్డర్డ్ పేర్ ఎవ్రీ పాయింట్ ఇన్ ద ప్లేన్ హ్యాజ్ అ యు యూనీక్ ఆర్డర్డ్ పేర్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ తీసుకున్నాను అనుకోండి దీనికి కూడా కోఆర్డినేట్స్ ఉంటాయిగా ఏదో ఒకటి సంథింగ్ ఇఫ్ ఐ టేక్ This point it will have so some coordinates. If I take this point, this will have so some coordinate x coordinate, y coordinate, x coordinate, y coordinate, x coordinate. So if I take this point, this also will have x coordinate and y coordinate. Okay. Then how to find out those coordinates? Nikhil one is three comma four, another one is eight comma zero. Then how to find out that? And I will explain another topic. I will explain another uh, border. For example, there are two points. Is there A three comma eight, and B is some minus two comma four. There are two points. I join these two points. This is a line segment. I join this to a line segment. Okay. What I am going to do is I am extending this line. Extension means you can extend in both the direction. You can extend in a right direction. You can extend in a left direction. So there are infinite number of points lies on this extension. Here also, there infinite points are there. There exist infinite number of points. There exist infinite number of points on this line. Here also, there exist infinite number of points on this line. Now, what I want to find out is I want to find out their coordinates. I want to find out their coordinates. X coordinate, y coordinate, x coordinate, y coordinate. Here also some x coordinate, y coordinate. I want to find out question mark. How to find out? So, by knowing those 3 uh, uh, coordinates 3 comma 4 and 8 comma 10, then how to find out? Okay. Now, here these points if you observe, if I take this point as a p, x comma y, p and a point is x comma y. If you observe that the point p,

ఇంటర్నల్ వెహికల్ డా ఇంటర్నల్ డివిజన్ అంటే పి అనే పాయింట్ ఏబి పి అనేది లైన్ మీదే ఉంది దట్స్ వై అండ్ లైన్ మీద ఉండి రెండు భాగాలకు పెట్టగొడుతుంది కాబట్టి దాన్ని ఇంటర్నల్ డివిజన్ అంటాము ఫర్ సపోజ్ పి లైస్ హియర్ లేకపోతే క్యూ అనే పాయింట్ ఎక్స్ కామాయి మనకు తెలియదు ఇట్ ఆల్సో మీరు అనవచ్చు సార్ క్యూ అనేది ఎక్కడో ఉంది కదా అది ఏబిని ఎలా డివైడ్ చేస్తుంది ఎస్ బట్ వీ సే దట్ క్యూ ఆల్సో డివైడ్స్ ఏబీ ఏబీని డివైడ్ చేస్తుంది బట్ ఇట్ ఈస్ ఎక్స్టర్నల్లీ బయట ఎక్కడో ఉంది బయట ఎక్కడ అంటే మళ్ళీ ఆ లైన్ మీద ఆ ఎక్స్టెన్షన్ లైన్ మీదే ఉండాలి మళ్ళీ క్యూ ఇక్కడో 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 ఉంటే మళ్ళీ ఎక్స్టర్నల్ డివిజన్ అన్నాం సో ఇలా బయట ఉంటే దాన్ని ఏమంటామంటే ఎక్స్టర్నల్ డివిజన్ వీ ఇట్ యాజ్ ఎక్స్టర్నల్ ఇక్కడ కూడా ఉండొచ్చు క్యూ ఇక్కడ కూడా ఉండొచ్చు క్యూ ఇటుపై అంటే బీఏకి లెఫ్ట్ సైడ్ బీకి రైట్ సైడ్ ఉంటే ఉంటే దెన్ వీ సే దట్ దోస్ పాయింట్స్ డివైడ్స్ దట్ లైన్ సెగ్మెంట్ ఏబి ఎక్స్టర్నల్లీ ముందు అసలు ఇంటర్నల్ డివిజన్ ఎక్స్టర్నల్ డివిజన్ అంటే ఏందో తెలిసింది కదా సో ఇంటర్నల్ డివిజన్ అంటే ఏంటి ఆ పాయింట్ అనేది ఆ లైన్ సెగ్మెంట్ మీదే ఉండాలి ఎక్స్టర్నల్ డివిజన్ అంటే ఆ పాయింట్ ఎక్కడ ఉండాలి ఆ లైన్ సెగ్మెంట్ ఎక్స్టెన్షన్ లైన్ మీద ఉండాలి ఎక్స్టెన్షన్ అది మే దట్ మేబీ రైట్ సైడ్ మేబీ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కావచ్చు లెఫ్ట్ సైడ్ కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఎక్స్టర్నల్ లైన్ మీద ఉంటేనే దాన్ని ఎక్స్టర్నల్ డివిజన్ అంటాం

మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దామా సో అస్ సీ దీన్ని మనం ఏమంటామంటే సెక్షన్ ఫార్ములా లేదా డివిజన్ ఫార్ములా అంటాం సో అస్ సీ ద సెక్షన్ ఫార్ములా ఆర్ డివిజన్ ఫార్ములా సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ డివిజన్ ఫార్ములా ఆర్ సెక్షన్ ఫార్ములా సో అవర్ టాపిక్ ఈజ్ డివిజన్ ఫార్ములా Otherwise, we call it as a section formula. Also, we call it as section formula. Formula division formula section. When I am saving division, there are two types of division just to explain one is uh, internal division, another one is external division. So, okay, right, I will write it as a, there are two types of divisions one is internal division another one is external division right here i am taking two points in this example i am taking two points a x1 y1 b x2 y2 let us take px comma y divides ab ఇన్ ద రేషియో ఎం టు ఎన్ ఇంటర్నల్లీ ఎం ఈస్ టు ఎన్ రేషియో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ అనేది త్రీ పార్ట్స్ అండ్ పీబీ ఈజ్ ఫోర్ పార్ట్స్ దేట్ ఫోర్ దీని కాల్ త్రీ ఈస్ట్ ఫోర్ రేషియోలో డివైడ్ చేస్తుంది ఎందుకంటే పి అనేది నేను మీకు అర్థం అవటం ఇట్ ఇస్ నాట్ ఎ సెంటర్ పాయింట్ ఓకే దీ మే బీ ఎనీవే హౌ డివిజన్స్ ఇట్ ఈస్ టు హౌ మచ్ ఇట్ ఈస్ డివిజిడ్ బట్ ద రేషియో దట్ రేషియో ఆల్సో వినో ఎన్

ై ఎంప్లస్ ఎన్ సో ఇది చేస్తే మీకు ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ దట్ పాయింట్ వస్తుంది ఇఫ్ యు టు ఫైండ్ అవుట్ వై కోఆర్డినేట్ సేమ్ కాన్సెప్ట్ ఎం వై టూ ప్లస్ ఎన్ క్రాస్ మల్ప్లై ఎన్ వై వన్ బై ఎంప్లస్ ఎన్ ఓకే సో దిస్ ఇండికేట్స్ ఎక్స్ కోఆర్డినేట్స్ అండ్ ఇట్ గివ్స్ వై కోఆర్డినేటర్ ఆఫ్ ది పాయింట్ ఎక్స్ కామా వై సరే ఇక్కడ మీకు ఎంప్లస్ ఎన్ అనేది ఎక్కడుంది ఎంప్లస్ ఎన్ అనేది ఎక్కడుంది డి డినామినేటర్లో ఉంది ఆబ్వియస్గా కండిషన్ ఏమవుతుంది ఎంప్లస్ ఎన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో కండిషన్ డినామినేటర్ ఈక్వల్ కాకూడదు కదా ఎం ప్లస్ ఎన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో అసలు ఎంప్లస్ ఎన్ అనేది ఈజీక్వల్ జీరో అవ్వదు ఎందుకంటే ఇక్కడ పి అనేది ఇంటర్నల్ డివిజన్ కాబట్టి ఎమ్ ఎన్ వాల్యూ కొన్ని ఫైనట్ వాల్యూస్ ఉండాలా అవి రెండు జీరో అయ్యే ఛాన్సే లేదు రైట్ దిస్ ఈజ్ అ ఇంటర్నల్ డివిజన్ మరి ఎక్స్టర్నల్ డివిజన్కి ఏంటి సార్ ఫార్ములా సరే చూద్దాం సో హియర్ ద పాయింట్ ఈజ్ ఏ ఇది ఈజ్ బి దిస్ ఈజ్ ఎక్స్ వన్ వై వన్ దిస్ ఈజ్ ఎక్స్ టూ వై టూ ఏబి అనేది లైఫ్ మీ పాయింట్ అనేది ఎక్కడ ఉండు ఉంటుంది ఎక్స్టర్నల్ డివిజన్ అంటే ఏం చెప్పాను ఆ ఏబి ఎక్స్టెన్షన్ మీద ఉంటుంది అంటే ఫర్ సపోజ్ పి అనేది ఎక్స్ కామ వై కోర్స్ ఇటు సైడ్ కూడా ఉండవచ్చు అమ్మ మీరు ఇటు సైడ్ కూడా పీ రాసుకోవచ్చు మీకు జస్ట్ ఒక జనరల్ కేసులో అటు సైడ్ తీసుకున్నాను ఇప్పుడు మీకు ఎంఈస్ట్ ఎన్ ఎలా వచ్చింది అంటే ఇదిగో ఏ నుంచి ఇది ఎం అవుతుంది బి నుంచి పీకి ఎన్ అవుతుంది ఏపీ ఈస్ట్ పీబీ రివర్స్ డైరెక్షన్ వచ్చింది అందుకే నా వెక్టాసైనస్ చేస్తాం ఏపీ ఈస్ట్ బీపీ ఈజ్ ఈక్వల్ టు టు ఎన్ చూడండి ఏ నుంచి పీ వరకు ఎం యూనిట్స్ మళ్ళీ నుంచి బి వరకు ఎన్ యూనిట్స్ నో ఇఫ్ యూ వాంట్ ఫైండ్ అవుట్ దిస్ పాయింట్ ఈ పిఎక్స్ కా మా వై కావాలంటే సేమ్ ఫార్ములా ఎంఎక్స్ టూ మైనస్ ఎన్ఎక్స్ వన్ బై ఎం మైనస్ ఎన్ ఎం వై టూ మైనస్ ఎన్ వై వన్ బై ఎం మైనస్ ఎన్ ఏం గమనించారు రెండు ఫార్ములాస్లో ఇది ప్లస్ ఉంటే అది మైనస్ ఉంటుంది రైట్ ఇక్కడ కూడా ఆబ్వియస్లీ డినామినేటర్లో ఉన్నటువంటి ఎం మైనస్ వన్ నాట్ ఈక్వల్ టు జీరో ఎంఈ నాట్ ఈక్వల్ టు ఎన్ ఎంఈ నాట్ ఈక్వల్ టు ఎన్ డెఫినెట్గా ఇక్కడ ఎంఈజ్ ఈక్వల్ టు ఎన్ అవడానికి ఛాన్స్ ఉంది అది పి అనేది కరెక్ట్గా సెంటర్లో అనుకోండి పి అనేది సెంటర్లో ఉన్నప్పుడు నీకు ఎంఈజ్ ఈక్వల్ టు ఎన్ అనేది ఛాన్స్ ఉంది ఎం ప్లస్ ఎన్ అనేది జ నాట్ ఈక్వల్ టు జీరో కానీ ఇక్కడ ఎంఈజ్ ఈక్వల్ టు ఎన్ అనేది అవటానికే ఛాన్స్ లేదు ఎప్పుడైతే అది ఎక్స్టర్నల్ బయట ఉందో బయటకెళ్ళిందో ఆబ్వియస్లీ ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్ అదే ఇటు అనుకోండి ఎం గ్రేటర్ దాన్ ఎన్ రావచ్చు లేదా ఎన్ నువ్వు తీసుకుని ఎంఎన్ బట్టి ఒక క్వాంటిటీ ఇంకో క్వాంటిటీ కన్నా ఎక్కువే ఉండాలి ఒక క్వాంటిటీ ఇంకో క్వాంటిటీ కన్నా ఎక్కువ ఉన్నప్పుడే నీకు ఎక్స్టర్నల్ డివిజన్ వస్తుంది అండర్స్టాండ్ ఎమ్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఎన్ కోర్స్ ఇక్కడ కూడా ఎమ్ గ్రేటర్ దాన్ ఎన్ ఉంటుంది బట్ ఇక్కడ కంపల్సరీగా ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎన్ ఇక్కడ ఎంఈ ఈక్వల్ ఎన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఓకే అవ్వచ్చు కూడా తప్పేం లేదు రైట్ దిస్ ఈజ్ ఇంటర్నల్ డివిజన్ దట్ ఈజ్ ఎక్స్టర్నల్ డివిజన్ ఈ రెండు ఫార్ములాస్కి ప్రూఫ్స్ కూడా ఉండే మనకి రెండు ఫార్ములాస్కి ప్రూఫ్స్ కూడా ఉండే జస్ట్ లైక్ డిస్టెన్స్ ఫార్ములాకి మీకు ఎట్లా ప్రూవ్ చేసి చూపించానో అలాగే ఈ ఇంటర్నల్ డివిజన్కి ఎక్స్టర్నల్ డివిజన్కి కూడా మీకు ప్రూఫ్స్ ఉన్నాయి ఓకే బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు పబ్లిక్ ఎగ్జామ్లో మీకు సిబిఎస్ఈ సిఎస్సిఎస్సిలో ఎక్కడ మీకు ప్రూవ్ చేయమని అడగరు డెఫినెట్లీ దే వాంట్ ఎనీ బట్ నో ఆ విల్ ఆస్క్ ద ప్రూవ్ దిస్ ప్రూఫ్స్ ఈ ఫార్ములాని ప్రూవ్ చేయమని ఉండదు బట్ సో వీ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ గ్రాంటెడ్ అండ్ వీ విల్ డూ సమ్ ప్రాబ్లమ్స్ ఆన్ దిస్ కాన్సెప్ట్ సో ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి క్రాస్లో చూడాలి ఎం క్రాస్ ఎంఎక్స్ టూ ప్లస్ ఎన్ క్రాస్ ఎన్ఎక్స్ వన్ బై ఎం ప్లస్ ఎన్ అలాగే నీకు వై కోఆర్డినేట్స్ కావాలంటే వై వన్ వై టూ రావాలి ఎక్స్ కోఆర్డినేట్ కావాలంటే ఎక్స్ వన్ ఎక్స్ టూ రావాలి ఎం క్రాస్ వై టూ ఎన్ క్రాస్ వై వన్ బై ఎం ప్లస్ ఎన్ సో ఆబ్వియస్గా డినామినేటర్ ఎమ్ ప్లస్ ఎన్ ఆర్టికల్ రావాలి సరే ఎక్స్టర్నల్ డివిజన్ అంటే కాన్సెప్ట్ మీకు చెప్పాను సో ఎక్స్టర్నల్ డివిజన్ ఫార్ములాకి ఇంటర్నల్ డివిజన్ ఫార్ములాకి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ప్లస్లో ఉంటాయి ఆడ మైనస్లో ఉంటాయి దాట్స్ ఆల్ ఓకే ఆ మైనస్ ఎలా ఎందుకు వచ్చిద్దంటే అది మీకు వెక్టార్ కాన్సెప్ట్ తెలిస్తే అసలు ఆ మైనస్ ఆ మైనస్ ఎన్ ఎందుకు అయింది అక్కడ అనేది మీకు తెలుస్తుంది ఏపీస్టు పీబీ పీబీ అంటే మళ్ళీ ఎన్నికొస్తున్నావు కదా పీబీ ఏపీ ఈస్ట్ పీబీ పీబీ మళ్ళీ ఎన్నిక్కువస్తున్నావు బ్యాక్ డైరెక్షన్ వస్తుంది రివర్స్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి అక్కడ మైనస్ ఎన్ తీసుకుంటాం అది మీకు వెక్టార్ కాన్సెప్ట్ తెలిస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది బట్ అప్ టు అవర్ టెన్త్ క్లాస్ సిబిఎస్ఈ ఐసీఈ వరకు వీ టేక్ ఇట్ అజ్ ఎ గ్రాంటెడ్ దట్ సో ఇంటర్నల్ డివిజన్ అయితే ప్లస్ ఎక్స్టర్నల్ డివిజన్ అయితే మైనస్ తీసుకుంటాం సో ఐ హోప్ దట్ యు అండర్స్టాండ్ దిస్ ఫార్ములా